ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి ఇక్కడ రాజకీయ మొత్తం కూడా హత్యలు ఆత్మహత్యల చుట్టే తిరుగుతోంది ప్రశ్న అడుగుతున్నాను పుట్టా మధుకర్ అంటే ఒక దోపిడీదారుడు ఒక గూండా ఒక రౌడీ అని మాత్రమే బయటికి ఎలివేట్ అవుతోంది దుష్ప్రచారాన్ని ప్రపంచమంతా చూపించి చాకచక్యంగా వెనుకొండి నడిపిస్తున్నటువంటి పార్టీ ఈ బ్రాహ్మణ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దుద్దుల శ్రీధర్ బాబు పై మీ పోరాటమా అంటే బ్రాహ్మణ సామాజిక వర్గం పైనే మీరు పోరాటం చేస్తున్నారు చేస్తుల శ్రీధర్ బాబు లాంటి ఒక బలమైన నాయకుడు ఇక్కడ మీ ప్రత్యర్థిగా ఉన్న ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయినప్పటికీ మీరు తిరిగి మీకే ఇక్కడ టికెట్ ఇవ్వడానికి బలమైన కారణం ఏంటి బలహీనుడని నేను భావిస్తున్నా బలమైన వారని మీరు భావిస్తున్నారు అంటే శ్రీధర్బాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఓన్లీ అబద్ధాలు చెప్తే బతికాడైన ఇదే నమ్ముతాం మనం కూడా కాసేపు మరి రెండు వేల పద్దెనిమిదిలో ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఆదరించలేదు ఇక్కడ ఓటు యొక్క విలువని అన్నదానం ఆకలితో వచ్చేవారు ఎవరైనా పుట్టామధు ఇంటికి వెళితే తన కడుపు నిండుతుంది అని ఒక అన్నదాతగా పేరు తెచ్చుకున్నారు కానీ ఈ సేవ చేయడానికి ఆ స్థాయిలో ఆర్థిక వనరులు మీకు ఎక్కడి నుంచి సృష్టించబడ్డాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గదే జవాబు చెప్పాలి ఎమ్మెల్యేగా నా దగ్గర ఏమీ లేదు ఇవ్వాలా పాపం ఏమి సంపాదించుకొని ఆయన నోట్ల సంచులు పట్టుకుని వచ్చింది నా ఎంపీటీసీలను ఎంపీపీలను ఓ మేకలను గొర్రెలు కొన్నట్టు ఉంటున్నాడు మరి ఎందుకు మిమ్మల్ని ఒక రౌడీగా చిత్రీకరిస్తోంది ప్రతిపక్ష పార్టీ మీ పార్టీలోనే మొన్నటి వరకు నాలుగోసారి పోటీ చేయబోతున్నా అంటే నీతి నిజాయితీ అన్నిటికీ నిలువుటేది సాక్ష్యం నేను చల్లా నారాయణ రెడ్డి గారు ఒక రాంగ్ స్టెప్ అనుకోండి బీజేపీలోకి వెళ్ళారు ఏదో టికెట్ ఆశించి వెళ్ళారు తిరిగి బీఆర్ఎస్ లేకు వస్తే కండువా కప్పి ఆహ్వానించడానికి పుట్టా మధు గారు సిద్ధంగా ఉన్నారా ఇటువంటి భూబకాసురులు ప్రజలను మోసం చేసేవాళ్ళు ప్రజలను ఇప్పటివరకు వరకు పీల్చుగా తిన్నవాళ్ళు ఇంకా వాళ్ళు ఇటువంటి పార్టీలకు రావద్దు ప్రతిపక్ష ఎమ్మెల్యే కనీసం పోరాటం చేసినా నా ప్రజలకు ఆకలి తీరేది కష్టాలు పోయేటి అని నేను భావనలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఏమి చేసినా కూడా అది కంట శోష అవుతుంది అధికార పక్షం పట్టించుకుంటుందా కంట శోషానికి ఇట్లా ఆలోచించి ఆగి ఉంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఉండేదాబాబు గారు చేయలేదు మిమ్మల్ని ఫ్రీగా బాధపడుతున్నా అంటే ప్రజలు మునుగోడు సంఘటన ఎగ్జాంపుల్ అసలు మీరు పదే పదే అంటున్నారు నలభై ఐదు సంవత్సరాల మీ అభివృద్ధి ఏందో నాలుగున్నర సంవత్సరాల నా అభివృద్ధి ఏందో చూసుకుంటాం రా బస్ మీద సవాలు అంటున్నారు నిజంగా చూపించగలుగుతారా మీరు అభివృద్ధి ఏంటో వీడియోలు కనబడుతున్నాయి గ్రామాలలో బ్రిడ్జిలు కనబడుతున్నాయి రోడ్లు కనబడుతున్నాయి కాలేజ్ బిల్డింగ్స్ కనబడుతున్నాయి స్కూల్లో అభివృద్ధి కనబడుతున్నది సంక్షేమ హాస్టల్ ఒక్కసారి మీ మేనిఫెస్టో లోకల్ మేనిఫెస్టో తెప్పిస్తారు నాకు మంతరి నియోజకవర్గ పరిధికి సంబంధించి మీరు సొంతంగా తయారు చేసిన మేనిఫెస్టో అంటే గతంలో ఈ సమస్యలన్నీ మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేవా ప్రతిపక్షం అంటే మీరు ఓడిపోయిన తర్వాత ఈ సమయంలోనే ఈ మేనిఫెస్టోని ఎందుకు మీరు తయారు చేశారు హలో నేను మీ నాగరాజ్ని ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గంలోని మంతని పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్ గారి ఇంటి వద్దే ఉన్నాము ఇదే పుట్ట మధుకర్ గారి ఇల్లు ఇక్కడి రాజకీయ మొత్తం కూడా హత్యలు ఆత్మహత్యల చుట్టే తిరుగుతోంది వీటికి ఆద్యుడు అంటే హత్యలు ఆత్మహత్యలకు ఆద్యుడు పుట్ట మధుకర్ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా కాదు కాదు ఆయన పీపుల్స్ లీడర్ ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరి కడుపు నింపే అన్నదాత అంటూ ఒక వర్గం కూడా వాదిస్తోంది అసలు ఏంటి పుట్ట మధుకరు ఇంతకీ హత్య ఆత్మహత్యలకు ఆద్యుడా ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చే అన్నదాతన అసలు ఏంటి అన్న పూర్తి వివరాలు ఆయనతో మనం అడిగి తెలుసుకుంటాం పుట్ట మధుకర్ అంటే ఏంటి అనేది ఒక్కసారి నన్ను ఫాలో కాండి ఆయనతో మాట్లాడి తెలుసుకుంటాం నమస్తే మధుకరు గారు నమస్తే అండి చాలా బిజీగా ఉన్నట్టున్నారు పొద్దున వచ్చాము పొద్దున్న నుంచి మాకు టైం దొరుకుతుందో లేదో అనుకున్నాము ఎన్నికలు కదా ఓకే ఎన్నికల మాకు దొరకలేమో అనుకున్నాను చాలా మాస్ లీడర్ అంటే వచ్చినా నాకు మాస్ లీడర్ పొద్దున్న నుంచి ఉదయం ఉదయం లేచి పబ్లిక్ లేక వెళ్ళిపోయారని చెప్పారు నాగరాజు గారు వస్తున్నారంటే వెయిట్ చేయాల్సి వస్తుంది కదా టైం నా కోసం వెయిట్ చేయలేదు మీరు మరి చెప్పండి మీ పాటి మీరు వెళ్ళిపోయారు నేను వచ్చి మీకోసం వెయిట్ చేశాను వచ్చిన మాస్ మహారాజా కోసం నేను వెయిట్ చేశాను నా కోసం మీరు వెయిట్ చేయలేదు నేను ఇక్కడ ఎయిట్కి వచ్చారు నాగరాజు గారు వస్తున్నారంటే కలవడానికి కూడా రావడం వచ్చారు మళ్ళీ వచ్చి ఇప్పుడు మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాం ఓకే ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది కాబట్టి స్ట్రైట్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను మంతని మంతని జ్వరంలో దుద్దుల శ్రీధర్ బాబు లాంటి ఒక బలమైన నాయకుడు ఇక్కడ మీ ప్రత్యర్థిగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయినప్పటికీ మీరు తిరిగి మీకే ఇక్కడ టికెట్ ఇవ్వడానికి బలమైన కారణం ఏంటి బలహీనుడని నేను భావిస్తున్నా బలమైనవారని మీరు భావిస్తున్నారు ఎందుకు బలహీనుడు అంటే ఈ నియోజకవర్గంలో ఓటు యొక్క ప్రాముఖ్యతను చెప్పకుండా ఈ నియోజకవర్గంలో ప్రజలను చైతన్యవంతులను కానివ్వకుండా అనాదిగా అమాయకత్వాన్ని వాడుకొని ఒకే కుటుంబం రాజ్యమేళ్ళడంలో మాత్రమే బలం సాధించారు తప్ప ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కావచ్చు సేవ కోసం కావచ్చు ఎమ్మెల్యే చేయాల్సిన కనీస పనులు చేయకుండా నిర్వీర్యం చేసినటువంటి కుటుంబంగా ఎమ్మెల్యేగా వాళ్ళు దాంట్లో బలాన్ని సాధించినని నేను భావిస్తున్నా బలవంతుడనేది ఏదైనా బిరిది ఇవ్వాలంటే అది నాకు ఇవ్వాలి ఎందుకంటే ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి నన్ను ఇవాళ మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ గారు సర్వేలు లేనిదే టికెట్లు ఇవ్వాలనేది మనం వింటున్నాం చూస్తున్నాం అది సర్వేల ఆధారంగా ఇస్తున్నటువంటి కేసీఆర్ గారు మూడోసారి కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని అబద్ధాలు నా మీద చెప్పినా కూడా కేసీఆర్ గారు మొక్కవో విశ్వాసంతో ఒక ఎదిగిన బీసీని కాపాడాలే బీసీలు ఎదగడమే కష్టము ఎదిగినటువంటి వాళ్ళను మనం తీసేయొద్దనే ఒక ఆలోచనతోటి మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఒకసారి పిఆర్పి నుంచి నాలుగోసారి ఈ ఈ నియోజకవర్గంలో చరిత్ర ఎవరు కూడా ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు బీజేపీ పార్టీల నుంచి కావచ్చు కంటిన్యూగా రెండోసారి పోటీ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఏకైక వ్యక్తి రామ్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచి రెండు సార్లు పోటీ చేయడం జరిగింది నేను నాలుగోసారి పోటీ చేస్తున్నా ఇప్పుడు బలవంతుని నేనా బల బలవంతులు వాళ్ళ అనేది మీరు చెప్పాలి సరే నేను నా సమాధానం ఏంటండి అంటే నేను సమాధానం చెప్పదలుచుకున్న ప్రశ్న పెడదలుచుకోలేదు ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి మీరు పోటీ చేసే కొత్త పార్టీ అభ్యర్థుల కొరత ఒకే సమాజ వర్గానికి చెందిన పార్టీ వారు కాబట్టి మీరు ఒకే సమాజం మీకు ప్రజారాజ్యం పార్టీ మిమ్మల్ని అక్కను చేర్చుకొని టికెట్ ఇచ్చింది అనుకుంటాం ఓకే రెండు వేల పద్నాలుగులో అప్పుడే తెలంగాణ విభజన జరగడం రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీలో మీరు పనిచేసిన ఒక సీనియార్టీని పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ మీకు ఇచ్చింది అప్పుడున్న వేవ్లో మీరు గెలిచారు బాగానే ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎమ్మెల్యేగా గెలిచిన మీరు అంటే శ్రీధర్బాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఓన్లీ అబద్ధాలు చెబితే బతికాడైన ఇదే నమ్ముతాం మనం కూడా కాసేపు మరి రెండు వేల పద్దెనిమిదిలో అంటే రెండు వేల పద్నాలుగులో కన్నా గాలి ఎక్కువ వీచి మీకు ఎనభై ఎనిమిది స్థానాలు ఇచ్చినారు ఈ రాష్ట్ర ప్రజలు ఆ సమయంలో మరి ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఆదరించలేదు ఇక్కడ శ్రీధర్ బాబుకు మళ్ళీ ఎందుకు పట్టం కట్టారు నేను ఒకటి మాత్రం మీ మాటను ఏకీభవిస్తాను ఏంటి ఎందుకు పట్టం కట్టినారంటే నేను ముందే చెప్పిన ఓటు యొక్క విలువని ఇక్కడ చెప్పబడలేదు ప్రజలు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీని ఓడిచ్చారంటే ప్రజలకు వాళ్ళకు వాళ్ళ ఏదో ఒక కోపాన్ని ఏదో ఒక విషయాన్ని వాళ్ళు చెడుగా భావించినప్పుడు మాత్రమే రెండుసార్లు ఓటమి కాంగ్రెస్ పార్టీ జరిగింది ఇక్కడ ఒక్కసారి తెలుగుదేశం హయంలో రెండోసారి నా హయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే ప్రజలు వాళ్లకు కోపం తప్ప వాళ్ళు ఇవన్నీ కూడా పరిశీలిస్తలేరు అవగాహన చేసుకుంటలేరు అసలు ఏమి జరగాలే ఏం జరిగిందనే విషయంలో ఇక్కడ చర్చించబడతలేదు కారణం ఏంటంటే ఓటు యొక్క విలువను తెలువనివ్వకపోవడమే ఇక్కడ ఈ నియోజకవర్గంలో అసలు విషయాలు చర్చించబడకుండా అసలు అర్థం లేని అవసరం లేని విషయాలను చర్చకు పెట్టి బ్రాహ్మనిజం అనేది మనం భారతదేశంలో చెప్పంగా వింటాము ఆ బ్రాహ్మ్యనిజం ఇక్కడ పాతుకపోయింది బ్రాహ్మనిజం వలనే ఇంత పెద్ద సమాజం ఇవాళ కూడా ఇంకా అమాయకంగా దుద్దిల్ల వాళ్ళు మావాళ్ళు అని చెప్పుకునేటువంటి వాళ్ళను చూస్తుంటే అమాయకులుగా భావిస్తున్నాను నేను నిజంగా కాంగ్రెస్ పార్టీని దేశంలో నమ్మడానికి లేదు ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుటుంబాన్ని నమ్మడానికి లేదు దానికి అనేక ఆధారాలు ఉన్నాయి నేను వట్టిగా ఏదో మీకు టీవీ ఇంటర్వ్యూలో చెప్తలేను మీకు నేను బ్రిడ్జ్లు కట్టినము అభివృద్ధి చేసినాము సేవా కార్యక్రమాలు కళ్ళ కద్దినట్టు నాడు నేడు అని ఒక బుక్కును మేము ఇవాళ ప్రచురించినాము ఆ బుక్ ద్వారా కూడా మీరు చూడవచ్చు ఈ ఈ నియోగవర్గంలో ఎక్కడ తిరిగినా మీకు కనబడుతుంది డేట్లతో సహా ఉన్నాయి ఏ బ్రిడ్జి ఎప్పుడు కట్టబడ్డది ఏ రోడ్ ఎప్పుడు వేయబడ్డది ఏ ఇల్లు ఎప్పుడు కట్టబడ్డది అని ఏ సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచి చేయబడుతున్నాయి అనేది మీకు ఆధారాలతో సహా కనబడతాయి ఇక్కడ ఒక్కటే ఒక్కటి వాళ్ళు చేసింది ఓటు ప్రజాస్వామ్యము మొత్తానికే కనబడనివ్వకుండా వాళ్ళ చుట్టే ఈ వ్యవస్థను అంతా కూడా తింపుకొని చాకచక్యంగా మంచిగా తెలవకుండానే వాళ్ళ యొక్క వ్యవహార శైలిని ఈ ప్రజల్లోకి ఇంజెక్ట్ చేస్తూ గెలుస్తూ ఉన్నారు ప్రజలకు కోపం వచ్చినప్పుడు మాత్రమే దాంట్లో నేను మీరు అన్నట్టు నా ప్రమేయం ఉన్నదా లేదా అనేది నేను పక్కకి పెడితే ప్రజలకు కోపం వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటమి జరుగుతూ ఉన్నది కనుక ఇవాళ కూడా ఆ కోపం ప్రజలు ఐదు సంవత్సరాలు వృధా చేసుకున్న ఓటు అనేది ఇవాళ భావిస్తూ ఉన్నారు వాళ్ళకు అర్థమైపోయింది ఎందుకు ఎందుకు ఎలా అర్థమైంది ఎందుకు అర్థమైందంటే నేను ఐదు సంవత్సరాలు అంటే నాలుగు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళు అభివృద్ధిని చూసినారు సేవను చూసినారు నా మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటలను నమ్మి వాటిని మర్చిపోయిన్రు ఎన్నికల సమయం వచ్చేసరికి ఈ ఎన్నికల సమయంలో మర్చిపోయినటువంటి విషయాలు ఇవాళ ఐదు సంవత్సరాలుగా ఒక ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ప్రజల గురించి కనీసం ప్రభుత్వం దగ్గర ఒక ధర్నా చేసిన చరిత్ర లేదు కలెక్టర్ దగ్గర కూడా ఒకరోజు కూర్చొని ప్రజలను తీసుకెళ్లి వాళ్ళ కష్టాలను చెప్పి వాళ్ళ పరిష్కారం కోసం ఆలోచించిన చరిత్ర లేదు అది పక్కకు పెడితే సేవలో కనీసం ఎవరికి మంచినీళ్ళు పోసి ఎవరికైనా ఇంత అన్నం పెట్టిన చరిత్ర లేదు కనుక అన్నం పెట్టే వాళ్ళను పెళ్లి చేసిన వాళ్ళను ఆదరించిన వాళ్ళను దూరం పెట్టుకున్నాము వీళ్ళు కాదు మన వాళ్ళు మనవాడు మన పుట్టమధు అనేది వాళ్ళ ఆలోచనల కచ్చేరని నేను భావిస్తాను ఇక్కడ ఒక విషయంలో నేను ఉపయోగిస్తాను మీరు ఇన్ని అంశాలు చెప్పారు అంటే సేవా కార్యక్రమాలు కావచ్చు అన్నదానం ఆకలితో వచ్చేవారు ఎవరైనా మధు ఇంటికి వెళితే తన కడుపు నిండుతుంది అని ఒక అన్నదాతగా పేరు తెచ్చుకున్నారు ఆకలి అనేది ఈ ప్రాంత వాసులకు తెలియకుండా చేశారు ఈ ప్రాంత వాసులే కాదు బయట ప్రాంత వాసులు కూడా ఇక్కడికి వచ్చి తెలుసుకుని ఇక్కడ భోంచేసి చేస్తారు అంటే ఉదయం కావచ్చు రాత్రి కావచ్చు రెండు పూటల ఇక్కడ ఎవరు వచ్చినా అన్నం ఉంటుంది ఒక అన్నదాతగా పేరు తెచ్చుకున్నారు సేవా కార్యక్రమాల్లో మీకు పోటీ మరి శ్రీధర్ గారు ఏం చేస్తున్నారు నాకైతే తెలియదు ఈ విషయం వరకు నేను పూట ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం జరిగినప్పుడు కూడా అక్కడికి వచ్చిన వారు సైతం మీ దగ్గరకు వచ్చి భోజనం చేశారని నేను విన్నాను మీరు నిత్య అన్నదానం చేస్తున్నారు అంటే టీడీటిలో ఎలా చేస్తారో ఏపీలో అలా ఇక్కడ నిత్య అన్నదానం చేస్తుంటారు రెండు పూటలా కూడా అనేది విన్నా అది ఒక మంచి కార్యక్రమం ఇంకొకటి మీరు అన్నారంట ప్రజలు చాలా కోపంగా ఉన్నారు అనేసి ఆ కోపము ఈరోజు మీకు ప్రేమగా ఎలా మారుతుందనుకుంటున్నారు ఎందుకు మారుతుంది అనుకుంటున్నారు అర్థమైపోయింది కదా నాలుగు సంవత్సరాలు నేను చేసినటువంటి సేవలు నేను చేసినటువంటి అభివృద్ధి చూసారు కనుక ఆ ఎన్నికల సమయంలో వాళ్ళ చాకచక్యంగా వివరించినటువంటి తీరులో మోసపోయినరు ఐదు సంవత్సరాలు అనేక విషయాలు నిజంగా అనేక విషయాలు ప్రజల కష్టాలు ఒక్కరోజు అంటే ఒక్కరోజు మా మీద కోపంతో జిల్లా ప్రజా పరిస్థితులకు రాలేదు మాకు ఎవ్వరు కూడా ప్రజలకు మేలు జరగద్దనే ఉద్దేశంతో ఇవాళ కలెక్టర్ దగ్గర కూడా కనీసం పోకుండా కనీసం ఇదే 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 అబ్జెక్షన్ వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆలోచించాలి ఎవరైనా కూడా సేవల విషయంలో మీతో పోటీ పడలేరని నేను కూడా ఒప్పుకుంటా మరి ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఏమి చేసినా కూడా అది అవుతుంది అయితే అధికార పక్షం పట్టించుకుంటుందా ఈరోజు ఎంతమంది అది ప్రతిపక్షంలో ఉండి తమ పనులు కాకోకుండా పార్టీలకు రాజీనామా చేసి మీ పార్టీలకి మళ్ళీ బీజేపీ పోటీ చేసిన వారు ఉన్నారు బీఆర్ఎస్ లకు వచ్చిన వారు ఉన్నారు ఇక్కడ ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ప్రతిపక్ష పార్టీల కంఠశోషం చెప్తే సమస్యలు తీరుతాయి నాగరాజు గారు కంఠశోషానికి ఇట్లా ఆలోచించి ఆగి ఉంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఉండేదా ఓకే ఒకవేళ కేసీఆర్ గారే ఆగి ఉండి ఉంటే పట్టుమని పది మంది లేకుండా పోరాటాన్ని షురు చేసినటువంటి కేసీఆర్ గారు ఆలోచించి ఉంటే కేసీఆర్ గారికి జరిగిన మీద జరిగినటువంటి కుట్రలు కుతంత్రాలు ఆ తిట్లు అన్నీ కూడా ఆయన భరించకు భరించకుండా వదిలేసి ఉండి ఉంటే తెలంగాణ వచ్చేదా భారతదేశంలో బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ప్రతిపక్ష పాత్రను కనీస బాధ్యతగా పోషించాల్సిన అవసరం ఉన్నదని ఇవాళ ఈ ఎమ్మెల్యే గమనించకపోవడం ఇది ప్రజాస్వామ్యానికి అవమానం చేయలేదు మిమ్మల్ని ఫ్రీ గా వదిలేదు బాధపడుతున్నారంటే ప్రజలు నా వాళ్ళు ప్రజలు ఆయనకు సంబంధం లేని వాళ్ళు ప్రజలు ఆయన కులము కాదు ఆయనకి ఇక్కడ సంబంధం లేదు ఆయన ప్రేమ సంబంధం పేగు సంబంధం లేదు ఆయన ఓటు సంబంధం కనుక ప్రతిపక్ష ఎమ్మెల్యే కనీసం పోరాటం చేసినా నా ప్రజలకు ఆకలి తీరేది కష్టాలు పోయేటి అని నేను భావనలో ఉన్నది బాధ్యత ఏం నిర్వహించిన సింగరేణి ప్రభావిత గ్రామాలలో సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కారించినవి ఉన్నాయి సమస్యను ప్రభుత్వం దృష్టికెళ్లి తీసుకెళ్లి వాళ్ళ సమస్యల కోసం పరిష్కారం చేయడానికి అధికార పార్టీలో ఉన్న కనుక ఒత్తిడి చేయలేను విజ్ఞప్తిని కాకుండా కాకుండా అయినవి వాటి గురించి చర్చించ తెలుసుకోలేదు కాని వాటిని నీ వంతుగా ప్రతిపక్ష నేను సొంతంగా అధికార పార్టీలో ఉండి ఎక్కువ దబాయించాలంటే అరే నువ్వు నువ్వే ఓడిపోయినావు కాదా ఏం మాట్లాడతావు ఇప్పుడు నిన్ను ఓడగొట్టిన ప్రజల గురించి నీకెందుకు అంత బాధ అని

మంతని ఖమ్మంపల్లి తాడిచెల్ల భూపాలపల్లి రోడ్డు చాలా అద్భుతమైన రోడ్డు దాని ఫారెస్ట్ క్లియరెన్సులు తీసుకురాగలేను అది ఈ కొద్ది రోజులలో పూర్తి చేయబోతున్నాము ఈ విధంగా ఏదైతే ఆగిపోయిన కార్యక్రమాలు ఉన్నాయో అనేకం చేసినము కానీ ఇంకా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఒకవేళ పోరాటం చేసి ఉంటే అయ్యో అక్కడ ప్రతిపక్ష పార్టీ కూడా కొట్లాడుతూ ఉన్నది మనం మన మనం మనం కూడా అక్కడ మన పార్టీ నిలబడాలంటే మనోనికి ఆసరాగా ఉండాలనేది కొంత ప్రభుత్వంలో ఆలోచన చూడేది మునుగోడు సంఘటన ఎగ్జాంపుల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు అసెంబ్లీలో ఎన్నిసార్లు ప్రశ్నించినా స్పందన లేకపోవడంతో రాజీనామా చేసి బీజేపీలోకి పోటీ చేసిన వెంటనే బైపోల్లో అప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఏంటి బైపోల్ అనౌన్స్ అయిన వెంటనే మీరు అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు ఏంటివి చెప్పినటువంటి ఏంటంటే ఒక్కసారి మనం లెక్క తెరిస్తే ఇక్కడ ప్రతిపక్షానికి అధికార పక్షానికి మనకు తేడాదేస్తుంది మధుకర్ గారు ఎన్నికల సమయంలో చేసేటి వేరు జనరల్ గా జరిగేటి వేరు ఎందుకు అంతకాలం ఎన్నికలు రాంగ్ అనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం చూపిస్తలేమా చూస్తలేమో మనం గ్యారంటీ అట వాళ్ళు ఆరు గ్యారెంటీలు అంటే మీరు పన్నెండు స్కీమ్లు పెట్టారు మాకు హిస్టరీ ఉన్నది చేసిన హిస్టరీ ఇక్కడ మాట మీరు ఆ వరల్డ్ చూడండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ అనే మాట అంటున్నదంటే గ్యారంటీ అనే పదం ఎందుకు వస్తుంది ప్రజలకు మా మీద నమ్మకం లేదు కనుక గ్యారెంటీ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు సంతకాలు పెట్టించే అటువంటి దౌర్భాగ్య పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది కనుక గ్యారెంటీ అంటుంది మేము కేసీఆర్ గారి భరోసా అంటున్నాం కేసీఆర్ గారి నమ్మక పథకాలు అంటున్నాం కేసీఆర్ గారి పథకాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక కార్యక్రమాలు చేసి తదనంతరం బీఆర్ఎస్ పార్టీ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఇవాళ న్యూట్రిషన్ కిట్లు కావచ్చు మాతా శిశు ఆసుపత్రులు కావచ్చు మధ్యాహ్న భోజనం స్కూళ్ళు మన మన ఊరు మనబడి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా చేసినాం కనుక కేసీఆర్ గారి భరోసా అంటున్నాం మేము నమ్మకం అంటున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ అని సంతకాలు పెట్టేటువంటి దయనీయ పరిస్థితికి రావడానికి కారణం ప్రజలు నమ్ముతలేరు అనేది వాళ్ళే చెబుతూ ఉన్నారు ఇంతకన్నా ఘోరమే అంటే ఎన్నికలు వస్తేనే ఇవి గుర్తొస్తుండే కనుక కొన్ని ఎన్నికల కోసం ఏ పార్టీ అయినా కూడా చేస్తూ ఉంటారు దాన్ని నేను మున్గోడ హుజరాబాద నాకు దానికి పరిమితం లేదు కానీ నేను మంత్రిని గురించి మంత్రిలో జరిగిన వ్యవహారం గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ సమాజం దృష్టికి తీసుకొస్తున్నాను దాని గురించే నేను చెప్పదలుచు ఒక్కసారి మీ మేనిఫెస్టో లోకల్ మేనిఫెస్టో తెప్పిస్తారు నాకు మనం దాని గురించి కూడా డిస్కస్ చేస్తాము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు సంతకాలు పెడుతున్నారు గ్యారెంటీ అని సంతకాలు పెట్టే ఒక నీచ స్థితికి దిగజారిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు సరే మీరు ఒక లోకల్ మేనిఫెస్టో మీరు తయారు చేశారు కదా ఆ పాంప్లెట్స్ కూడా ఉన్నాయి దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేస్తే మిగతా విషయాలు మనకు తెలుస్తాయి ఇది అంటే మీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో ఒకటైతే ఇది మంతని మీ నా మంతని నియోజకవర్గ పరిధికి సంబంధించి మీరు సొంతంగా తయారు చేసిన మేనిఫెస్టో ఇది ఇక్కడ ఏముంది సరే ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం ఈ నాలుగు మనం చదువు నేను ఎమ్మెల్యేగా గెలిచాక తక్షణం నేను చేయబోయే కార్యక్రమాలు హైదరాబాద్లో ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు శిక్షణ పొందే నిరుద్యోగులకు ఉచిత హాస్టల్ వసతి ఓకే నంబర్ వన్ ఎక్కడ హైదరాబాద్ ఇస్తారా

ఓకే ఇది మీరు పెట్టిన మేనిఫెస్టో అంటే గతంలో ఈ సమస్యలన్నీ మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేవా ప్రతిపక్షం అంటే మీరు ఓడిపోయిన తర్వాత పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఓడిపోయిన కూడా మీరు అధికార పార్టీ ఉన్నారు అంటే అప్పటి వరకు ఈ సమస్యలు మీకు గుర్తుకు రాలేదా అంటే నిరుద్యోగ యువత హైదరాబాద్కు వెళితే వాళ్ళ హాస్టల్లో ఉండాలి చాలా ఖర్చు అవుతుంది వాళ్ళకి హాస్టల్ వసతి కల్పించాలి నేను రాలేదా ఎలక్షన్ మూమెంట్లోనే ఈ సమయంలోనే ఈ మేనిఫెస్టోని ఎందుకు మీరు తయారు చేశారు అంటే ఏం చెప్తారు ఇప్పటివరకు సేవా కార్యక్రమాలు చేసిన ఏకైక వ్యక్తిని నియోజకవర్గంలో సాయము సేవ అనేది ఇది అనాదిగా వస్తున్నది ఓకే ఎంత వీలైతే ఈ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో చేయగలిగినాము గతంలో చిన్నప్పుడు మా మా తండ్రి కొంత కోపిష్టి కొంత కొంత ఆయన మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కోపం ఉండేటువంటి వ్యక్తి కోపం ఇంటికి ఎవరినైనా తీసుకొస్తే ఇంటికి ఎవరైనా తీసుకొస్తే చికాకు పడ్డా కూడా నాతో కలిసి చిన్నప్పటి నుంచే భోజనం చేసేటువంటి మిత్రులు మా నాయన కోపం చేసినా కూడా నాతో భోజనం తినేవాళ్ళు సో అప్పటి నుంచే నాకు అది అలవాటు కనుక ఇవాళ కార్యక్రమాలు అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి అవి ఇంకో ఎక్కువ చేస్తున్నాము ఎందుకు ఇప్పుడే అనుకున్నారు ఎన్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల గురించి మనం పక్కన పెడదాం ఎందుకు ఇప్పుడే ఈ నాలుగు సంవత్సరాలు ఎందుకు సేవా కార్యక్రమం మొదలు పెడితే ఆ ప్రశ్న వేయాలి నేను కొత్తగా సేవా కార్యక్రమాలు మొదలు వసతి వసతి హైదరాబాద్ నిరుద్యోగ యువతకు వసతి ఇంతకు ముందే మీరు ఎందుకు కల్పించలేకపోయారు జ్ఞానం వచ్చినప్పటి నుంచి సేవా కార్యక్రమాలు జరుగుతాయి సేవ వేరు ఈ ఆలోచన వేరు అవి ఇంకా ఇప్పుడు బాధ్యతలన్నీ అన్నీ అయిపోయినాయి కుటుంబ బాధ్యతలు అన్నీ అయిపోయినాయి కుటుంబ బాధ్యతలు అంటే ఏమైపోయాయి పిల్లల పెళ్లిలు అయిపోయినాయి ఇంకా అందరి సెటిల్మెంట్ అయిపోయినాయి వాళ్ళ గురించి ఆలోచించాల్సి వచ్చింది ఇంకా మీరు ఎవరి ప్రజల కోసమే కదా వాళ్ళు నన్ను ఆశీర్వదించేటువంటి ప్రజల పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం అని పెంచుతూ ఉన్నాం ఓకే ఇవే ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తే మీరు అనాల ఈ ఎలక్షన్ల కోసమే అని ఇంతకుముందు కొంత బరువు బాధ్యతలు ఉండి కొన్ని చేయగలిగినాం ఇప్పుడు బరువు బాధ్యత లేక దాన్ని ఇంకా ఎక్కువ విస్తరిస్తున్నాము ఓకే ఇంతకుము సామూహిక వివాదాలు ఒకటేసారి చేసినాం ఇప్పుడు అది ఎవ్రీ ఇయర్ పెంచుతూ ఉన్నాం ఇంతకుముందు మా ఇంట్లో అక్కడ ఒక ఇంటిలో కొంతమంది చదువుకునే పిల్లలు ఉండేది హాస్టల్ ఆసుపత్రి కోసం వచ్చే వాళ్ళు ఉండేది నా హైదరాబాద్ ఇంట్లో ఇవాళ ఆ అవసరం లేకుండా అక్కడ ఇల్లును కూడా సపరేట్గా పెట్టబోతూ ఉన్నాం సో ఇట్లా పెంచుతూ ఉన్నాం లేవని కాదు ఇంతకుముందు ఇవి ఉండేటివే దాన్నే పెంచుతూ ఉన్నాం శాండ్ పాలసీ ఉంది ఇవాళ శాండు మా ఇంటి పక్కకు ఉన్నటువంటి ఇసుకను మేము తీసుకోలేకపోతున్నాం ఆ ఇసుక మాకు సులభంగా తక్కువ ధరకు మాకు వెసులుబాటు ఉన్న పద్ధతిలో మాకు ఇసుక దొరకాల్సిన అవసరం ఉన్నది చలా సముద్రం తలాపుకు పెట్టుకొని చాప నీళ్ళకి ఏర్చిన సందంగా ఆ శాండ్ పాలసీ ద్వారా రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు

రాహుల్ గాంధీ గతంలో రాహుల్ గాంధీ ఎందుకు రాజకీయాలు వాల్యూ ఇప్పుడు ప్రతిపక్షం వాల్యూ ఉందంటారా మీరు అనే మాటకే మీరే జవాబు చెప్పాలి ప్రతిపక్షంకు విలువపోతే జోడో యాత్ర ఎందుకు రాహుల్ గాంధీది అక్కడి నుంచి అక్కడ దాకా నడుచుడు ఎందుకు మరి పట్టించుకునే వాళ్ళే లేరు కదా అధికార పక్షం వినడం లేదు కాబట్టి ప్రజల ప్రతిపక్ష పార్టీ మంత్రిని కాంగ్రెస్ పార్టీని గదే ఏమని అడుగుతున్నా వాళ్ళ గొంతులు మూగబోతుంటే ప్రజా అంటున్నా కనీస కలెక్టరేట్ ఆఫీస్ కాడి ఓలే అంటున్నా ఓకే కనీస ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరను ఒక ధర్నా పెట్టలేదు అంటున్నా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తీసుకోలేదు అంటున్నా నేను అధికార పార్టీలో ఉండి చెప్తున్నా నేను గతంలో మీరు ప్రజా సమస్యల కోసం రెండు వేల రెండు వేల తొమ్మిదిలో మీరు ఓడిపోయిన తరువాత మంత్రి నియోజకవర్గ సమస్యల కోసము సీఎం కార్యాలయం ధర్నా కావచ్చు రెండు వేల తొమ్మిదిలో మీరు ఓడిపోయిన తర్వాత ఓకేనా నాగరాజు గారు మా మీద ప్రజల పక్షాన పోరాటం చేస్తే రౌడీ రౌడీషీట్లు ఓపెన్ చేయబడ్డాయి రైతుల యొక్క ఫెర్టిలైజర్ కోసం కరెంటు కోసం మేము పోరాటాలు చేస్తే మా మీద కేసులు పెట్టి రౌడీ రౌడీషీట్లు ఓపెన్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మా పోరాటాల గురించి మమ్మల్ని ప్రశ్నిస్తారా అసలు పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళమే మేము మరి పోరాటం నుంచి వచ్చిన పోరాటం నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కరెక్ట్ వాళ్ళు వారసత్వ రాజకీయాలు మీరు స్వయం ప్రగతి నాయకుడు మీరు పోరాటం నుంచి వచ్చిన నాయకుడు నేను కాదనలేదు కానీ ఇక్కడ పుట్టామాధు గారు సామూహిక వివాహాలు చేస్తున్నారు నిత్య అన్నదానం అంటే ఒక మనిషిని ఒక రోజు పోషించడమే కష్టం ఈ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో అలాంటిది నిత్య అన్నదానం ఉదయం రాత్రి రెండు పూటల ఎంతమంది వస్తే అంతమందికి రెడీగా అన్నం ఉంటుంది ఇక్కడ ఇవన్నీ చేస్తుంటే ఈ ఈ వర్షం ఎక్కడ బయటికి రాలేదు కానీ పుట్టా మధుకర్ అంటే ఒక దోపిడీదారుడు ఒక గూండా ఒక రౌడీ అని మాత్రమే బయటికి ఎలివేట్ అవుతుంది ఇక్కడే కాదు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మీ గురించి బాగా ప్రచారంలో ఉంది పుట్టామాధు ఫ్యాక్షన్ హత్యలకు ఆర్థ్యుడు ఎవరు అంటే పుట్టామాధు అని అంటే ఈ కోణం ఎందుకు బయటకు వచ్చింది మీరు చేస్తున్న మంచి ఎందుకు రావడం లేదు నిత్య అన్నదానం అనేది ఆకలితో అలమటించేవాడికి ఎప్పుడు కూడా అన్నం కడుపు నింపడం అనేది చాలా మంచి కార్యక్రమం అది మీరు చేస్తున్న ఎందుకు ఎలివేట్ కాలేదు మళ్ళీ అందుకే ఈ దేశంలో బ్రాహ్మణిజంను అంత తొందరగా అర్థం కాదనేది ఇది పాపం ఫస్ట్ అర్థమైంది ఎస్సీలకు వాళ్ళు ఎప్పటి నుంచో మొత్తుకుంటే బీసీలు ఎవరు కూడా పట్టించుకోలేదు కానీ ఇవాళ నా మీద బ్రాహ్మణిజం దాడి జరుగుతూ ఉన్నది ఒక బీసీ వ్యక్తిగా బయటికి వచ్చి ఒక స్థాయికి వస్తే ఆధారం లేకుండా చంపబడుతూ ఉన్నా నేను ఇవాళ బీసీ సమాజం అర్థం చేసుకోవాలి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పదిహేను సంవత్సరాల నుంచి రెండు వేల ఏడులో నేను కాంగ్రెస్ పార్టీ వదిలేచ్చిన తర్వాత పదిహేను సంవత్సరాల నుంచి నా మీద అనేక ఆరోపణలు చేసింది అనేక విషయాలు ఈ సమాజం ముందు పెట్టింది దోషిగా చూపించింది గుండాగా రౌడీగా దోపిడీదారుగా చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తొమ్మిది ఏ ఏడు సంవత్సరాలు అధికారంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంగా ఉన్నా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏడు సంవత్సరాలు ఏ ఒక్కటి కూడా నా మీద ఆధారం చూపించలేకపోయింది ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇవాళ మనం ఇరవై మూడులో ఉన్నాం ఇప్పటి కూడా ఏ ఒక్క తప్పిదాన్ని కూడా ఈ ఈ చట్టాల ముందు కావచ్చు ఈ సమాజం ముందుగా చూపించలేదు దుష్ప్రచారాన్ని ప్రపంచమంతా చూపించి చాకచక్యంగా వెనుకుండి నడిపిస్తున్నటువంటి పార్టీ ఈ బ్రాహ్మణ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పదలుచుకున్నా బ్రాహ్మణ బీసీలను నేను అప్పీల్ చేస్తున్నా ఎదిగినటువంటి వాన్ని ఆధారం లేకుండా చంపబడుతూ ఉన్నా ఇది గమనించమని కోరుతా ఉన్నా ఎస్సీలను బీసీలను మైనార్టీలను అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఆలోచన పరులను ఈ ఎక్కడి కూడా ఇప్పటి వరకు బయటకు తీయలేదు పదిహేను సంవత్సరాల నా మీద ఏ ఒక్క విషయాన్ని కూడా బయటికి తీసుకురాకుండా ఆధారం లేని ఆరోపణలు మోపినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా బయటికి తీసుకురాలేదు శిక్షించాల్సిన అవకాశం వస్తే ఆ ఆలోచన చేయాల్సిన అవసరం వస్తే అది కాంగ్రెస్ పార్టీని శిక్షించాలని ఈ సమాజాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఓకే ఇప్పుడు మీరు బీసీలు అన్నారు బహుజన వాదన ఎత్తుకున్నారు ఆ విషయంలో పక్కన పెడితే బ్రాహ్మణుల గురించి ఈ ఇంటర్వ్యూలు ఇప్పటికీ మూడు సార్లు మాట్లాడినప్పుడు అంటే బ్రాహ్మణ నిజం నిజం గురించి సరే బ్రాహ్మణ వర్గానికి చెందిన దుద్దిల శ్రీధర్ పోరాటమా పై బ్రాహ్మణ పోరాటమాజిక వర్గం పైన ఈ సమాజ మేల్కొల్పు పైన అంటే అది పెద్ద వెళ్ళాలి ఎక్కడ ఏంటి నా ఇజం ఆకలి తీర్చడం నా ఇజం నా వర్గాలను అభివృద్ధి చేయడం నా ఇజం నాలాగా వాళ్ళు కూడా గొప్ప కావాలి వాళ్ళు కావాలనేది ఆకాంక్షించడం వాళ్ళని నా వెంబడి తీసుకొని పోవడం కోసం నా ఇజం ఇంత పెద్ద సమాజం చదువుకున్న తర్వాత కూడా ఒక్క కుటుంబం చేతిలో నిజంగా అమాయకంగా బందీలుగా ఉన్నారంటే ఇది ప్రజాస్వామ్యానికి అవమానం కంప్యూటర్లు సెల్ ఫోన్లు ప్రపంచమంతా చేతిలో చూసే అటువంటి ఈ రోజులలో కూడా అమాయకంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీలో ఉండడము కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా ఎల్లు వెళ్ళే వెళ్ళి కండవాలు కప్పుకునే వాళ్ళని చూస్తే బాధ అనిపించి ఈ పోరాటాన్ని ఇంకా పెంచడానికి కోసం ఆజ్యం పోస్తూ ఉన్నది ఓకే బ్రాహ్మణ సమాజ వర్గానికి చెందిన వారు పై స్థాయిలో ఉంటారు పదవులు కావచ్చు రాజకీయం కావచ్చు అత్యధిక కానీ వాళ్ళ ఓటింగ్ శాతం వచ్చేదానికి ఎంత ఎంత శాతం వాళ్ళ ఓటింగ్ ఉందనేది మీకు తెలుసు ముఖ్యంగా మనకు ఉండేది బీసీల ఓట్లు ఎక్కువ ఉంటాయి మంతనీలో కూడా ఇప్పుడు మీరు బహుజన వాదాన్ని భుజానికి ఎత్తుకున్నారు మంతనిలో తీసుకుంటే బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దుద్దుల శ్రీధర్బాబు సామాజిక వర్గం ఓటర్లు ఎన్నో పక్కన పెడితే మారు మరి ఇంత మెజార్టీ స్థాయిలో ఉన్న బీసీ సామాజిక వర్గం మీ వెంట ఎందుకు లేదంటే మీ సమాధానం ప్రజాస్వామ్యం తెలుస్తలేదనే చెప్తున్నా కదా మీరు తెలియజేయచ్చు కదా అదే ప్రయత్నంలో ఉన్నా కదా అదే ఒకటే రోజు అన్ని రావు కదా ఇంతకాలం చేయలేనా తెలంగాణ సామాజిక వర్గాన్ని మీరు ఏం చేశారు అసలు చాలా కార్యక్రమాలు చేశారు మరి ఎందుకు మానేలా మానేయల విగ్రహాలను మానీయులను జన్మస్థలాలు వారి యొక్క కర్మస్థలాలు పుణ్యస్థలాలను సందర్శించి మానీయుల యొక్క చరిత్రని సమాజం ముందర పెట్టినము మానీయుల గురించి చెప్తున్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టపడి ఇదే కాంగ్రెస్ పార్టీ మనకు ఓటు వద్దంటే ఓటు తీసుకొచ్చినటువంటి ఇచ్చినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ను అర్థం చేసుకోకపోవడం వలన బీసీలు వెనుకబడిపోయిననేది వాళ్ళ సమాజానికి చెప్తా ఉన్నాము బీసీలను చైతన్యం చేయడానికి కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం మీరు చేశారు నేను చూశాను ఇదే నేను వచ్చేటప్పుడు ఈ కలవాటు ఉంది ఇక్కడ ఒక వంతెన 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 నుంచి చూసుకుంటే వరుసగా మహానేతల విగ్రహాలు జాతి నేతల విగ్రహాలు వాళ్ళ మధ్యలో మనకు పట్టడి అన్నం పెట్టే రైతన్న విగ్రహం కావచ్చు పారిశుద్ధ్యాన్ని పొద్దున్నే మన చెత్తా చెదాన్ని క్లీన్ చేసే ఒక పారిశుద్ధ్య కార్మికుడి విగ్రహం కావచ్చు ఇలా ప్రతి ఒక్కరి విగ్రహాలు చిన్న నుంచి పెద్దవరకు పెట్టారు దానివల్ల మీరు బీసీలను అక్కను చేర్చుకోగలదు అది మీ గొప్పతనం విగ్రహాలు పెట్టడం మీ గొప్పతనం కానీ ఆ విగ్రహాల ఏర్పాటు వలన బీసీలను అక్కను చేర్చుకుంటారా ఏదో ఒక ప్రయత్నమే చేయాలి కదా ఈ సమాజానికి ఏదో ఒక సందేశం వేయాలంటే దేని ద్వారాన నివ్వాలి అసలు మన మహనీయులు వీళ్ళు వందల సంవత్సరాల కిందనే మహాత్మా పూలే గారు సావిత్రిబాయి పూలే ద్వారా ఈ సమాజానికి చదువులు నేర్పించి ఆడవాళ్ళు ఇవాళ బ్రాహ్మణ ఆడస్త్రీ కూడా చదువుకోవడానికి కారణం ఎవరు సావిత్రిబాయి పూలే ఈ దేశంలో ఎవరైనా పూజించబడాలంటే ముందుగా చదువులో తల్లి ఎవరంటే సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే బీసీ అవడం వల్లనే వాళ్ళ ఆమెను కూడా కనబడకుండా చేసింది ఈ సమాజం కనుక సావిత్రిబాయి పూలేను మహాత్మా పూలేను వాళ్ళ అంబేద్కర్ గారిని దొడ్డి కొమరయ్య గారిని బీపీ మండలి విగ్రహం ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు వాళ్ళ బీపీ మండల్ బీసీల కోసం బీసీల రిజర్వేషన్ల కోసం బీసీ కమిషన్ రెండో చైర్మన్గా ఉన్నటువంటి బీపీ మండల్ గారి విగ్రహాన్ని కూడా పెట్టి ఈ సమాజాన్ని మేలుకోల్పడానికి కోసం ఏదో ఒక ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం ఒక మీరు చేస్తున్నారు గట్టి పోటీ ఉంది ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మళ్ళీ గెలిస్తే మంతనికి మెడికల్ కాలేజ్ తీసుకొస్తాను అంటున్నాడు అనమాట ఇది సాధ్యపడుతుంది అంటే గతంలో ఏమైనా మీరు తేలేకపోయారా ఆయన అధికారంలోకి వస్తే తెస్తానని గట్టిగా చెప్తున్నాడు ఇది సాధ్యపడే పని అని అంటారా నేను సాధ్య అసాధ్యాలు మీరే ఈ ప్రశ్న చేసినప్పుడు మీరే ఆలోచించాలి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే ఇవాళ ఎన్ని మెడికల్ కాలేజీలు అయినాయి అసలు జిల్లాకొకటి వస్తుందని ఎవరు ఊహించలేదు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ రావడమే అద్భుతం ఇది నియోజకవర్గాల స్థాయికి మెడికల్ కాలేజీలు వెళ్తాయా ఇది 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 ఆచరణ సాధ్యమైన మాటేనా అంటే మోసం చేయడానికి ఇంతకన్నా పెద్ద ఇక మాట ఏది ఉండదు మోసాల ద్వారానే గెలవాలి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చూస్తున్నాం కదా ఐదు పథకాలు ఇది ఆగం మోసమూరిత ప్రకటన ఆయన ప్రజలు మోసానికి గురి చేస్తూ ప్రజలు మీరైనా నమ్మిస్తారు చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటున్నాను నేను ఆ ప్రశ్నే ఉత్పన్నంగా ఎందుకంటే నవ్వుకుంటారు అధికారంలో ఉన్నప్పుడు అసలు మెడికల్ కాలేజీలు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు దేశంలో ఎన్ని ఉన్నాయి ఇవాళ కేసీఆర్ గారు ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు మెడికల్ కాలేజ్ ఇచ్చిన తర్వాత నియోజకవర్గ స్థాయిలకు మెడికల్ కాలేజీలు వెళ్ళే ఆస్కారం ఉంటే ఒకవేళ ఆ ఆస్కారం ఉంటే అది బీఆర్ఎస్ పార్టీ అటువంటి పార్టీలు ఉంటే తప్పైతే సాధ్యం కాదు అయినా ఆ వాళ్ళ మాటలకు ఒక శాంటిటీ లేదు ఒక అర్థం లేదు ఎవరు మాట్లాడాలి కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్పాలి కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ విషయాలు అంటే అర్థమవుతుంది కానీ పది పది సంవత్సరాలు యాభై యాభై సంవత్సరాలు ప్రజలతో ఓట్లతో గెలిచిన వాళ్ళు కనీసం ఒక కాలేజీలలో స్కూళ్ళల్లో సొంత గ్రామంలో ధన్వాడలో మెడికల్ కాలేజీ పక్కకు పెడదాం సొంత ధన్వాడ గ్రామంలో ఒక రెండు బెంచీలు వేయని వాళ్ళు ఒక రెండు ఫ్యాన్లు పెట్టి వాళ్ళు అమెరికాలో సొంత కుటుంబం నలభై సంవత్సరాలుగా ఉంటుంటే ఒక్కరు అమెరికాకి వెళ్తే ఏదైనా ఊర్లలో సాయం చేసి సేవలు అటువంటి కుటుంబాలను మనం చూసినాం కానీ ఇవాళ ఈ కుటుంబం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుటుంబం ఎవరికి చెంచడు నీళ్లు వేయకుండా ఒక స్కూల్లో బెంచి వేయకుండా ఒక స్కూల్లో ఎవరికి కూడా ఫ్యాన్ పెట్టియకుండా ఒక బుక్ కొనియకుండా ఉన్నటువంటి వాళ్ళు మెడికల్ కాలేజీ పెట్టి ఎవరైనా నమ్మచ్చా నమ్మితే ఇంత అమాయకులు ఇక ప్రపంచంలో ఎక్కడ ఉండదు సార్ ఏమీ చేయలేదు శ్రీధర్బాబు గారు ఇక్కడ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదు అయినా కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొక్కు లేక ఆయనకే టికెట్ ఇచ్చిందా అనుకుంటాం మనం మరి బీఆర్ఎస్ మీకెందుకు ఇచ్చింది అంటే మీ సమర్థతను ఇచ్చిందా ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు సాధించగలుగుతారు లేదంటే మీకు పై స్థాయిలో ఉన్న కేటీఆర్ కేసీఆర్ గారి కుటుంబంతో ఉన్న సబ్ సంబంధాలు ఆ లాబింగ్ ద్వారా ఇచ్చిందంటారా లాబింగ్లు అనేటివి నాకైతే ఉండవు లాబింగ్ చేసే అవసరము అవకాశం కూడా నాకు లేదు సేవ నేను చేసేటువంటి అభివృద్ధి నేను ప్రజల చూపిస్తున్నటువంటి ప్రేమ ఆప్యాయతలు వాళ్ళతోటి కలిసి ఉండేటువంటి ఈ తత్వాన్ని వాళ్ళు చూసి ఇచ్చిరని నేను భావిస్తున్నాను సేవా సేవ పదే పదే అంటున్నారు నేను కూడా చూస్తున్నా సేవ చేస్తున్నారు కాదని మంచిదే కార్యక్రమం కానీ ఈ సేవ చేయడానికి ఆ స్థాయిలో ఆర్థిక వనరులు మీకు ఎక్కడి నుంచి సృష్టించబడ్డాయి సృష్టించబడ్డాయా సృష్టించుకున్నారా లేదా మీరు పుట్టుకతోనే ఆహర్బ శ్రీమంతులు మంచి ప్రశ్న మంచి ప్రశ్న ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గదే జవాబు చెప్పాలి ఎమ్మెల్యేగా నా దగ్గర ఏమీ లేదు నేనేమి సాయం చేయలేను నేను చాలా మంచోన్ని నీతి పూసనని చెప్పిండు ఇవాళ నా సేవలను ఒక ఒక తప్పుడు వ్యవస్థలో చూపించిండు ఐదు సంవత్సరాలు కాగానే మొన్నటి వరకు ఒక ఒక పుస్తక కొనియాలి ఎవరు అమ్మాయి పెళ్లికి ఒక పెన్ను పేపర్ కొనియాలి ఇవాళ పాపం ఏమి సంపాదించుకొని నోట్ల సంచులు పట్టుకొని వచ్చిండే ఇవాళ నా ఎంపీటీసీలను ఎంపీపీలను ఓ మేకలను గొర్రెలను కొన్నట్టు కొంటున్నాడు ఇవాళ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవాళ ఎమ్మెల్యేగా రెండు వేల పద్దెనిమిదిలో రెండు రోజుల ముందే డబ్బులు తీసిండు మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇట్లా ఇచ్చుకుంటూ తిరిగారు ఇవాళ నలభై రోజుల ముందే డబ్బు సంచులు తీసిండ్రు అంటే మాలాంటి వాళ్ళేమో ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరికైనా ఏదైనా సాయం చేస్తే వాళ్ళు ఏదైనా ఆర్థిక సాయం చేస్తానో ఏదైనా ఒక రూపంలో మాట సాయం చేస్తానో అది మేము ప్రజలకు పంచి పెడుతున్నాం వాళ్ళు ఆ పని చేస్తలేరు ఓట్ల కోసం మాత్రమే డబ్బు తీసేటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అడగాల మీరు మీరు ఏం చేసిర్రు ఐదు సంవత్సరాలు ఇవాళ మాత్రం మరి నోట్ల నోట్ల సంచులు వస్తున్నాయని అంటురు కదా అనేది ఇవాళ వాళ్ళని అడగారు మేము సేవ చేసే వాళ్ళను మాకు దుష్ప్రచారాన్ని ఆపాదించేటువంటి కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్ముకొని ఎక్కడి నుంచి వస్తే డబ్బులు మనసుంటే మార్గం ఉంటుంది మనసుంటే మార్గం ఓకే మరి ఈ ఎన్నికల్లో చాటి చెప్పినటువంటి ఏకైక వ్యక్తి మీ పుట్టం కరెక్ట్ మీరు మంచి చాలా మంచి ఆన్సర్ చెప్పారు అయితే ఈ ఎన్నికల్లో నోటు బలం ఎక్కువ సేవా బలం ఎక్కువ అంటే ఏమంటారు సేవా బలమే ఎక్కువ ఉండాలి మరి ప్రజలు ఓటు నోటు బలానికి మొగ్గు చూపుతారా సేవా బలానికి మొగ్గు చూపుతారా సేవా బలానికి చూపించాలి ప్రజాస్వామ్యం బతుకుతుంది ఓకే ప్రజలు బాగుపడతారు ప్రజల భవిష్యత్తు బాగుంటుంది వేరే వాటికి తలొగ్గి అబద్ధాలకు మనం ఆలోచన చేస్తే ప్రమాదం పొంచి ఉంటుంది సరే ఈరోజు మీరు ఇంత సేవ చేస్తున్నారు మీకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మీరు తరైన సమాధానం చెప్పలేదు మీరు ఆర్థిక వనరులు రావడానికి ఏదో అన్నీ కూడా లెక్కల ప్రకారంగా కనబడాయి నాగరాజు గారికి ఏదన్నా మీకు మీ అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమన్నా పుట్ట మధుకర్ గారి ఇంట్లో ఉందా అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అడగాలే మీరు చేస్తున్న సేవకు నోట వాళ్ళు ఓట్ల కోసం నోట్లు తీస్తున్నారు నేను సేవ కోసం ఎవరి దగ్గర ఎవరి దగ్గర అడిగి పోగు చేసి వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తున్నా బెదిరించి చేస్తున్నారా ఒక ఆధారం ఉందా ఒక ఆధారం ఉందా బెదిరించినట్టు ఒక ఆధారం ఉందా ఎవరైనా ఇప్పటివరకు మీ దృష్టికి తీసుకొచ్చి మరి ఎందుకు మిమ్మల్ని ఒక రౌడీగా చిత్రీకరిస్తోంది ప్రతిపక్ష పార్టీ ఎస్ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనకీర్తి నన్ను దోషిగా చూపించి నా సమాజాన్ని వాడుకోవడానికి నన్ను దోషిగా చూపించి చాకచక్యంగా దూరం ఉంటా ఉన్నది అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమంటారు వ్యవహార శైలి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలాగా రాలేదు తెలంగాణలో రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్కి అధికారం లేక వచ్చినా శ్రీధర్ బాబు గెలిచారు ఆయన ప్రతిపక్షంలో ఉండిపోయారు అంటే రెండుసార్లు అధికారానికి దూరంగా ఉన్న శ్రీధర్ బాబు ఈరోజు నోట్ల సంచులు పట్టుకొని తిరుగుతుంటే రెండుసార్లు అధికారంలో ఒకసారి అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోయిన నలభై సంవత్సరాల అధికారం గురించి చెప్పండి నాగరాజు గారు మరి రెండు సార్లు పది సంవత్సరాలు చెప్తున్నారు నలభై సంవత్సరాలు వాళ్ళే అధికారం ఉన్నారు పది సంవత్సరాలు అధికారంలో లేకపోయినా అన్నగారు మరి మీతో నలభై సంవత్సరాలు బాయ్ సాహ్ నలభై సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సరే ఏంటో ధీమా మీరు పదే పదే అంటున్నారు నలభై సంవత్సరాల మీ అభివృద్ధి ఏందో నాలుగున్నర సంవత్సరాల నా అభివృద్ధి ఏందో చూసుకుంటాం రా బస్తీ మీద సవాల్ అంటున్నారు నిజంగా చూపించగలుగుతారు మీరు వీడియోలు కనబడుతున్నాయి గ్రామాలలో బ్రిడ్జిలు కనబడుతున్నాయి రోడ్లు కనబడుతున్నాయి కాలేజ్ బిల్డింగ్స్ కనబడుతున్నాయి స్కూళ్ళు అభివృద్ధి కనబడుతున్నది సంక్షేమ హాస్టల్ కనబడుతుంది మిషన్ భగీరథ పేరుతో రోడ్లన్నీ చిన్న భిన్నమైపోయాయి వాటి పరిస్థితి ఏంటి ఒక ఒక పని జరుగుతుంటే ఒక చిన్న ఇబ్బంది జరుగుతూ ఉంటుంది దాన్ని పెద్దగా చూపించాల్సిన అవసరం లేదు మిషన్ భగీరథ గొప్ప కార్యక్రమం మంచి నీళ్ళు ఇచ్చేటప్పుడు రోడ్డు పగిలిపోతే పగిలిపోవచ్చు దాన్ని మళ్ళీ చేసుకోలేము మనం ఒక తాత్కాలిక జరుగుతుంటాయి మొత్తం మిషన్ భగీరథ కొన్ని కంప్లీట్ మళ్ళీ ఏమైనా లీకులు లీకులు ఉంటాయని ఆ లీకులను కొద్ది రోజులు అట్లే పెట్టి పెట్టాల్సి పెట్టాల్సింది కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయింది అంటున్నారు కదా అంటే అది పనిచేస్తుంది అంటారా ఏమంటారు మేడిగడ్డ కుంగిపోయింది అనేది వచ్చింది కాళేశ్వరం అది మీ పరిధి కాళేశ్వరం కుంగిపోయిందని అవినీతి కాంగ్రెస్ కనబడుతుంది కానీ ఇక్కడ ఎవ్వరికి కుంగిపోలేదు దానికి ఏమీ కాలేదు బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి బ్రహ్మాండంగా నీళ్లు కూడా లిఫ్ట్ అవుతున్నాయి కాళేశ్వరం కాళేశ్వరం బ్యాక్ వాటర్తో దాదాపు మీ పరిధిలో ఏడు గ్రామాలు ముంపుకు గురైనాయి నిర్వాసితులు అంతా లభో అంటున్నారు గ్రామాలు ముంపుకి గురవుతుంది వంట పొలాలు ముంపుకు గురవుతున్నాయి వాటిని రక్షించాలంటే మాలాంటి అవగాహన ఉన్నవాళ్ళు మాలాంటి కష్టం తెలిసిన వాళ్ళు మళ్ళీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉంటే అవి సాధ్యపడుతుంది ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నా కూడా దానిని ప్రభుత్వం మెడలు వంచాలంటే ప్రజల ఆకలి తెలిసినటువంటి బిడ్డలుగా మేముంటేనే అది సాధ్యమవుతుంది ఏదైనా ఈ నియోజకవర్గంలో ప్రజల నుంచి వచ్చిన వాళ్ళైతేనే పనిచేయగలగలుగుతారనేది తేట తెల్లమైపోయింది అర్థమైపోయింది ప్రజలు మంతనిలో మంచి కార్యక్రమాలు చేస్తున్న మీ పైన ముప్పేట దాడి జరుగుతుంది ఒకవైపు శ్రీధర్ బాబు గారు మిమ్మల్ని రౌడీ గారి చిత్రీకరిస్తుంటే మీ పార్టీలోనే మొన్నటి వరకు మూడు రోజులు కావచ్చు మీ పార్టీలో ఉన్న సల్ల నారాయణ రెడ్డి గారు సైతం పచ్చి పులుసు అయిపోయారు పచ్చి పులుసు అయిపోయారు అతన్ని అంత పొందించడానికి భౌతికంగా కొండగట్టులోని పచ్చి పచ్చి పులుసు కన్నా పలుసన అయిపోయారు వాళ్ళ మాటల గురించి ఎందుకు చర్చ పెట్టాలి అయిపోయారు కదా ఖర్థం అయిపోయారు కదా ఆయన కొండగట్టో ఏమైపోయినప్పుడు కూర్చొని వాళ్ళని అంతమోదించడాని వాళ్ళ బతుక్ చేశారు సిబి సిఐడి అడుగుతున్నాడు ఆయన అన్నగారు వాళ్ళ బతికేమైపోయింది ఇంకా నాలుగు రోజులు చూడండి నీతిగా నిజాయితీగా నిలువుటేది సాక్ష్యం నిలబడి ఉన్నాయి వాళ్ళ నాలుగోసారి ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తిగా ఒక బీసీ సామాజిక వర్గం మున్నూరు కాపు బిడ్డగా నాలుగోసారి పోటీ చేయబోతున్నా అంటే నీతి నిజాయితీ అన్నిటికీ నిలువటేది సాక్ష్యం నేను మురిగే వాళ్ళ గురించి ప్రతి ఒక్కరి గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మురిగిన వాళ్ళు ఏమైంది వాళ్ళ కథమైపోయిగా ఇంకా నాలుగు రోజుల తర్వాత అసలు వాళ్ళ గురించే మాట్లాడరుగా వాళ్ళ నో వాళ్ళ మాట వాళ్ళ పేరు తీస్తే మనకే ఇంత నోరు ఖరాబ్ అయిపోతుంది చల్ల నారాయణ రెడ్డి గారు ఒక రాంగ్ స్టెప్ అనుకోండి బీజేపీ లేక వెళ్ళారు ఏదో టికెట్ ఆశించి వెళ్ళారు వెళ్ళిరంటలేను నేనేం చెప్పాను సరే వాళ్ళ కథం అయిపోయిందని ఇప్పటివరకు కథం అయింది బీజేపీ లేక వెళ్ళారు టికెట్ ఆశించి అక్కడ సునీల్ గారికి టికెట్ వచ్చింది కాబట్టి మళ్ళీ భంగపడ్డారు తిరిగి బీఆర్ఎస్ లేక రావడానికి ఆలోచన చేస్తున్నారు అనేది వార్తలు బయటకు వస్తున్నాయి తిరిగి బీఆర్ఎస్ లేక వస్తే కండువా గప్పి ఆహ్వానించడానికి పుట్టామధు గారు పోయినా సరే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన పార్టీలకు రాని అంటే సరే అని అన్నం భూబకాసురులు ప్రతిరోజు ప్రజలను రక్తాన్ని పీడించి తాగేటోళ్ళు ఈ పార్టీలో ఉండొద్దండి ఒకవేళ పార్టీ ఆలోచించినా దాన్ని వంద శాతం వ్యతిరేకిస్తాం ఇటువంటి భూబకాసురులు ప్రజలను మోసం చేసేవాళ్ళు ప్రజలను ఇప్పటి వరకు పీల్చుక తిన్నవాళ్ళు ఇంకా వాళ్ళు ఇటువంటి పార్టీలకు రావద్దండి ఒకవేళ ఎవరైనా రావడానికి ప్రయత్నం చేసినా అది మానుకోమని మీ ద్వారా చెప్తున్నా ఈ పార్టీలోకి రావడానికి ఎవరైనా ఆలోచించినా అటువంటి వాళ్ళు వద్దండి మాకు వాళ్ళను ఇక్కడ రానిచ్చే ఆస్కారమే లేదు పార్టీ వెల్కమ్ చెప్తే నేను దాన్ని విభేదిస్తా ఓకే వందకు వంద శాతం కేసీఆర్ గారు మిమ్మల్ని పిలిచి నేను వారి పాదాలకు నమస్కారం చెప్తాను ఇప్పటికే ఒకసారి మీ మాట విన్నాం సార్ ఇక ఇక వద్దు అని చెప్తాం చల్ల నారాయణ రెడ్డి గారి వర్గం అటువంటి వాళ్ళు ఎవరైనా ఆ వర్గం లేకపోయినా గెలవగలను ఎవరైనా గెలవగలను అన్న ధీమా మీకుందా వర్గమే లేదు అక్కడ మీకు కలిసి వచ్చే అంశాలు అసలు వర్గమే లేదు సరే వాళ్ళ వర్గం లేదు శ్రీధర్ బాబు గారిపై గెలిచడానికి మీకున్న అనుకూలమైన అంశాలు ఏంటి వంద వంద ఏంటి నా ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలను చూసినటువంటి తీరు ప్రజలు కట్టేటువంటి డబ్బును ప్రజలకు ఇచ్చినటువంటి తీరును కేసీఆర్ గారు కేటీ రామారావు గారు గొప్పగా ఇవాళ యువకులను ప్రోత్సహిస్తూ యువకుల కోసం పరితపిస్తూ ప్రపంచ దేశాలలో ఐటీ మంత్రి ఎక్కడైనా ఎవరైనా అంటే అది ఒక కేటీ రామారావు గారే ఆయన గొప్పతనం మా సేవ మా అభివృద్ధి ప్రజలతో కలిసినటువంటి తీరుతో వందకు వంద శాతం మేము గెలుస్తున్నాం అదే మా ధీమా గెలుపు అనేది మళ్ళీ చూస్తాం నవంబర్ డిసెంబర్ మూడున మనకు కౌంటింగ్ ఉంటుంది ఆ రోజు మనం చూస్తాం గెలుపు అనేది ఈ ఈ పాయింట్లన్నీ మనం పక్కన పెడితే ఈ మీ మేనిఫెస్టో పాయింట్ల పక్కన పెడితే వీటితో పాటు ఈ నాలుగు అంశాలు ఒక్కసారి మీరు చదివి వినిపించి నేను ఎమ్మెల్యేకి గెలిచిన వెంటనే ఇవన్నీ పూర్తి చేస్తారని ఏమి భగవద్గీత బైబుల్ కురాన్ సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నానని గట్టిగా చెప్పగలరా నేనే సాక్షి ఎందుకంటే నేను సాక్షి ఎవరికి కాదు ఇక్కడ ప్రజలకు కాదు అన్ని సామాజిక వర్గాలకు ఒక నమ్మకం అనేది ఉంటుంది వారి నమ్మకాన్ని అమ్ము చేయకోకుండా మీరు ప్రమాణం చేయగలరా మీ నా నా చదివి ప్రమాణం చేయండి సాక్షిగా నాలుగు అంశాలు ఆ నాలుగు అంశాలు చదివి ఏదైతే ఇక్కడ రాసిన వెంటనే మనసాక్షి మీ నోటితో వస్తే బాగుంటుంది శంఖులో పోస్తే తీర్థం అవుతుంది అన్నగారు మీరు మీరు చదివి వినిపిస్తే ప్రజలకు బాగుంటుంది హైదరాబాద్ లో ఉద్యోగాల కోసం లేకపోతే చదువుల కోసం ఇలా పోటీ పరీక్షలు అని రాసిండ్రు చదువుల కోసం వెళ్ళిన వాళ్ళకు కూడా ఉచిత హాస్టల్ వసతి ప్రతి సంవత్సరం సామూహిక వివాహాలు తర్వాత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం నైపుణ్యత శిక్షణ కార్యక్రమాలు శాండ్ పాలసీ ఇవి నాలుగే ఉంది ఇంకొకటి లేదుగా ఇక్కడ గృహలక్ష్మి పేరుతోటి ఇళ్ళు కట్టుకోబడే ప్రతి ఒక్కరికి నేను సొంతంగా ఏదో ఒక సాయం చేసి వాళ్ళను ప్రోత్సహించి ప్రతి గృహలక్ష్మి ఇంటిని పూర్తి చేస్తా ఇవన్నీ చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను వంద శాతం ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా దానిలో డీవియేషన్ లేదు దానిలో మీరు ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదు మిమ్మల్ని ఎవరు ప్రశ్నించాలి ప్రజల ద్వారా మీరే ప్రశ్నిస్తున్నారు ప్రజల ద్వారా మేము ప్రశ్నించాలి మేము ప్రశ్నించకూడదు మళ్ళీ మిమ్మల్ని ఎవరు ప్రశ్నించాలి ప్రజల కోసం మీరే ప్రశ్నించాలి అంతే కదా మరి మీరు ప్రశ్నించాల్సిన అవసరం లేదంటే ఎవరు ప్రశ్నించాలంటే నన్ను ప్రశ్నించమంటున్నారు అయితే కాదు లేదు ప్రశ్నిస్తున్నా వేరు ప్రశ్నించడం వేరు ఓకే మంతరి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మీ మైండ్ లో ఉన్న బ్లూ ప్రింట్ ఏంటి మా మైండ్ లో ఉన్న బ్లూ ప్రింట్ ఇక్కడ గోదావరి ఉంది ఇవాళ ప్రాజెక్ట్ ఉంది తర్వాత దేవాలయాలు ఉన్నాయి అడవి ఉంది పక్కకు రామగిరి కిలా ఉంది ఆనుకొని సింగరేణి మైండ్స్ ఉన్నాయి ఇటు పక్కకు తాడిచెలలో ఒక మైన్ ఉంది భూపాలపల్లి అటు మైనింగ్ ఏరియా దగ్గర ఉంది ఇవన్నీ కలిపి ఒక మంచి కారిడార్ చేసి ఇటు సింగరేణిని వాడుకోవాలి ఇటు ప్రాజెక్టులను వాడుకోవాలి అడవిని వాడాలి నీళ్ళని వాడాలి ఇవన్నీ కలిపి ఇది ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రంగా చే చేయవచ్చు టూరిజం ప్లేస్ కావచ్చు మంచి గ్రీనరీ ప్లేస్ కావచ్చు ఇవాళ ఆక్సిజన్ క్లబ్లు వస్తున్నాయి ఈ ప్రాంతానికి వస్తే ఆక్సిజన్ క్లబ్లు అవసరం లేదు ఒక గంటసేపు ఎక్కడో అడుగులో కూర్చుంటే సరిపోతుంది కనుక మంచి పర్యావరణాన్ని అభివృద్ధి చేసి ఆలయాలను అభివృద్ధి చేసి రామగిరిలను అభివృద్ధి చేసి సింగరేణి మైన్స్ను వాడుకొని సింగరేణి సిఎస్ఆర్ నిధులు ఇవాళ డిఎంఎఫ్టీ నిధులు కావచ్చు పక్క ప్రాంతాలకు పోతూ ఉన్నాయి కొట్లాడి పోరాటం చేసి ఆ నిధులన్నీ కూడా ఇక్కడనే నిధులను కేటాయించబడితే ఇంకా మాకు ప్రభుత్వాల డబ్బులు కూడా అవసరం లేదు మా డిఎంఎఫ్టీ నిధులు సిఎస్ఆర్ నిధులు మాకు ఉపయోగపడితే సరిపోతుంది మాకు వేరే ఏం అవసరం లేదు దాని ద్వారా ఉపా అభివృద్ధి పెంచి దాని ద్వారా ఉపాధి అవకాశాలను పెంచి నిరుద్యోగ యువకుల ఆకలి తీర్చడాని కోసం నా బ్లూ ప్రింట్ ఖచ్చితంగా చేస్తారు వందకు వంద శాతం ఎందుకంటే ఆ ప్రింట్ ప్రకారం ఇల్లు నిర్మాణం కూడా జరుగుతుంది మనకి ఏ నిర్మాణమైన ఆ ప్రింట్ల ప్రకారం జరుగుతుంది మీరు అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా ఆ బ్లూ ప్రింట్ ప్రకారం అన్నీ జరగాలన్నమాట నా మీద ఇక్కడ దాడి మళ్ళీ ఇక్కడ ఏ బ్రాహ్మణైనా చేయడు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా చేయడు నా పార్టీ వాళ్ళతో జీవిస్తారు నా కులపుళ్ళతో చేయిస్తారు ఇక్కడ సోషల్ మీడియా వేదిక కావచ్చు అనేక మాధ్యమాల ద్వారా కావచ్చు మున్నూరు కాపు సామాజిక వర్గంతోడే నా మీద దాడి జరుగుతుంటుంది ఎందుకు మీ సామాజికంలో మిమ్మల్ని నమ్మదా విశ్వసించదా వాళ్ళ వాళ్ళ మైకంలో పోయి వాళ్ళ చక్రంలో కబంధాస్తాల ఇరకపోయి ఆ ప్రయత్నం ఇప్పుడు ఇది మీరు హిస్టరీ చూస్తే కూడా ఎవరిని ఎవరు చంపుతారు ఎనుకున్నాడు ఇందిరాగాంధీని ఎవరు చంపారు బాహుబలిని కట్టప్ప చంపుతారు కానీ అది వేరే విషయం ఇందిరాగాంధీ ఇదే చెప్తున్నాను బాహుబలిని కట్టప్ప వెనక నుంచి పొడి చంపుతారు అది వేరే విషయం దాని గురించి చర్చ కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కట్టప్పలను ప్రోత్సహిస్తుంటది కట్టప్పలను పోషిస్తుంటది ఇది అర్థం సమాజం దుద్దుల శ్రీధర్ బాబు గారు సమాజ వర్గం బ్రాహ్మణ సమాజ వర్గం కాబట్టి ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఆయన వెంట నడుస్తుంది అనుకోండి మరి కాపు మంది ఏమి నడవలేండి సరే తొంభై శాతం ఓకే మున్నూరు కాపు సామాజిక వర్గము మరి మీ వెంట కాకోకుండా ఆయన వెంట కొంతమంది నడుస్తున్నారంటే మరి ఆయన చాకచక్యమా లేదంటే మీ అమాయకత్వమా అంటే ఆయన మంచితనమా లేదంటే మీ పైన చెడు ప్రచారం మంచితనం ఏం లేదండి మరి మీ ఆయన రాజకీయ రాజకీయ వర్గాన్ని మీరు ఎందుకు చతురతలో చతురత మీకెందుకు లేదు మా మాకు ఏంటిదంటే మా మా సమాజాన్ని అడిగినా కూడా మేము నీతిగా ఉంటాం నిజాయితీగా ఉంటాం ఇక కాంగ్రెస్ పార్టీలు ఎప్పటి నుంచో ఉంటున్నాం ఇక మమ్మల్ని ఇప్పుడు ఏం చేంజ్ అమ్మంటాం నేను అదే మా మున్నూరు కాపులను కావచ్చు మా బీసీల నెస్సీలను అడుగుతున్నా మీరు నీతిగా నిజాయితీగా ఉంటున్నారు కదా ఆ కులాని ఓట్లు రెండు ఉన్నాయి ఆ కుటుంబాన్ని మూడే ఓట్లున్నాయి మూడోట్లున్న కుటుంబాన్ని రెండు వేలు ఉన్నటువంటి కులాన్ని నలభై సంవత్సరాలుగా అంటే మొత్తం ఆ కులాన్ని చూస్తే యా అరవై సంవత్సరాలుగా గెలిచినటువంటి ఆ కులం ఆ కుటుంబం మన నీతిని నీ నువ్వు నీతిగా ఓటేస్తున్నావు కదా నీ నీతిని వాళ్ళు ఒక్క శాతం గమనించుంటే ఈ ఆకలి ఎందుకు ఉండేది ఇవాళ కాపులు కూడా పూరి గుడిసెల్లలో ఉండడానికి కారణం ఎవరు అనేది మేము చెప్తా ఉన్నాం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది కూడా ఒక రోజుతో సాధ్యం కాదు భారతదేశం రావాలంటే రెండు వందల సంవత్సరాలైంది తెలంగాణ రావాలంటే దాదాపు యాభై అరవై సంవత్సరాలు అయింది అరవై సంవత్సరాలు అయింది ఇప్పుడు మీరు కాపులు అమ్మా మున్నూరు కాపులు విశ్వసించాలంటే మీ తర్వాత మీ కుమారుడు ఎమ్మెల్యే కావాలా కుమారుడు వద్దు ఎవరు నా ప్రయత్నమే అరే నా వయసు ఎంత నాగరాజు గారు నేను ఫిఫ్టీ టూలో ఉన్నా ఇంకా ఇరవై ఏళ్ళు మరి అంతే కదా ఇంకా ఇరవై ఏళ్ళు నేను ఇరవై ఏళ్ళు ఉన్నది నాకు సమయం ఇంకా చాలా అద్భుతంగా ఈ సమాజం మేల్కొల్పు కోసం వందకు వంద శాతం నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది కానీ అవసరం పడదు ఈసారి ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటికే తొంభై ఐదు శాతం మా మున్నూరు కాపులు బీసీలు ఎస్సీలు ఒక ఆలోచనకు వచ్చారు అవగాహనకు వచ్చారు ఈసారి మా ఊని మేము కాపాడుకోవాలని ఆలోచనకు వచ్చారని నేను బాధ్యత మీ ఇంటర్నల్ రిపోర్టా మీరు ఆలోచిస్తున్నారు ఇంటర్నలే ఉంటుంది కదా ఏదైనా కూడా వెనక నుంచి చెప్తా ఉంటారు తెలుస్తూ ఉంటుంది సమాచారం వస్తూ ఉంటుంది సర్వే రిపోర్ట్లు వస్తూ ఉంటాయి శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఎంపీపీ అంటే ఆయన వర్గంలో ఉండేవారు మీరు ఎంపీపీగా పనిచేశారంటారు ఒక రకంగా చెప్పాలంటే పుట్ట మధుకర్ గారు దుద్దుల శ్రీధరబాబు గారు శిష్యుడు అనమాట మరి గురు శిష్యుల మధ్య ఎందుకు ఈ భేదాలు వచ్చాయంటారు శిష్యుడు అనేవాళ్ళు ముందుగా తప్పు తప్పు అని చెప్పాలి నేనే గురువుని మళ్ళీ ఏడు ఎనభై ఎనిమిదిలో పదో తరగతిలో ఎన్నికలు ఉండేటి స్కూల్ కాలేజీలలో ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో హై స్కూల్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ నేను హై స్కూల్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అంటే ఎన్నికలలో అప్పుడే గెలిచిన ఆ తర్వాత నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన శ్రీపాదరావు గారు మేము కలిసి పనిచేసినాము ఆయన చనిపోయిన తర్వాత ఆయనను పాలిటిక్స్లోకి తీసుకొచ్చింది నేను మళ్ళీ గురువు ఎవరైతారు చెప్పు వాళ్ళ నాన్న కాలం నుంచి మీరు ఉన్నారు కదా నేను పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీలోకి ఆయనప్పుడు గురువు ఎవరైతారు అంటే మీకు శ్రీపాదరావు గురువు అయితే మీరు వచ్చి శ్రీపాదరావు నేను ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఇండిపెండెంట్ ఓకే 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 తర్వాతనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఎవరు ఎవరు గురు అంటే మీరే గురువు నేను సొంతంగా ఎదిగిన వాడిని ఏ రాజకీయ పార్టీ సంబంధం లేకుండా గెలిచిన వాడిని ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఇక్కడ హై స్కూల్లో మీరు రిజిస్ట్రీ తీసినా కూడా తెలుస్తుంది ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో పదవ తరగతిలో ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన వాడిని ఓకే మన ఎవరు గురు పాస్ అయ్యారు నకలు కొట్టి పాస్ అయినా అది కూడా నిజంగా చదువులో చాలా తక్కువ ఇంత బహిరంగంగా మాట్లాడితే కష్టమేమో అదే అదే నన్ను నిలబెట్టింది అదే నన్ను ఇబ్బంది కూడా పెడుతుంది నిలబెట్టిన వాళ్ళు పడగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కదా చేస్తే మనం కష్టపడి వాటిని తెలిపే ప్రయత్నం చేస్తున్నాం కదా ఊడగొట్టిండ్రీ ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఇదే దొంగల మాటలు విని నన్ను దూరం చేసుకుంటే మళ్ళీ నా పోరాటం ఆగలేదు కేసీఆర్ గారి సాయంతోటి వారి దీవెనలతోటి జిల్లా పరిషత్ చైర్మన్ గా మళ్ళీ నిలబడే ప్రయత్నం చేస్తున్నా కదా నాకు తెలిసి ఎవరికైనా మీకైనా నాకైనా ఎవ్వరికైనా ఒక తలకాయ ఉంటుంది కానీ ఇక్కడ మీరేంటి దుద్దుల శ్రీధర్ బాబు గారికి వంద తలకాయలు ఉన్నాయి అది వెయ్యి వంద కూడా కాదు వెయ్యి వంద కాదు వెయ్యి వెయ్యి తలకాయలు ఎక్కడి నుంచి వచ్చినా అది అనుభవించే వానికే తెలుస్తుంది నేను వెయ్యి తలకాయలు అని ఇప్పుడు చెప్పలేదు చూడండి రెండు వేల పదిహేను నా మొదటి సంవత్సరం ఎన్నికల ఎన్నికల ఉత్సవాలలో చెప్పిన వెయ్యి తలకాయల పామని అది వాళ్ళ వాళ్ళ కళ్ళ కద్దినట్టు కనబడతా ఉన్నది రెండు వేల పద్దెనిమిదిలో నోట్ల సంచులతో ఇది ఇదే అభ్యర్థి వచ్చింది ఆ రోజు ఓట్ల కోసం ఇవాళ రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ నోట్ల సంచులతో వస్తుండ్రు నాలుగు సంవత్సరాలు ఎవరైనా గిద్ద ఛాయ్ పోతావా అంటే నా ఆధారే ఉన్నది ఏమైనా పనిచేయవా అంటే నా ప్రభుత్వం లేదు కథం సింపుల్గా కొట్టేసి ఇవాళ నోట్ల సంచులతోటే వాటి మీదనే ఆధారంగా నడిపిస్తూ ఉన్నాడు ఇవాళ దాదాపు పది రోజులైంది నోట్ల సంచులు ఇక మా అయితే రోజు మేము పరీక్ష పెట్టాలి ఉన్నవా సెల్ ఫోన్ బంద్ అయింది ఎన్న కనబడుతున్నావా లేదా పాపం ప్రతి నాయకుడిని వాళ్ళ అవమానపరిచే విధంగా నాయకులు ఎవరైనా నచ్చకపోతే పో పోవడం సహజము కానీ ఆ నాయకుడు వస్తుండు ఈ నాయకుడు వస్తుండే వాళ్ళ మీద పాపం దుష్ప్రచారం లేపడం వాళ్ళని రోజు పరీక్ష పెట్టుకునే విధంగా వాళ్ళ క్యారెక్టర్ అసెట్ చేయడము ఇంత ఘోరంగా వ్యవహారం జరుగుతుంది అంటే ఇది వెయ్యి తలకాయలతో పోల్చొచ్చా ఇంకేమైనా ఎక్కువ ఉంటే చెప్పండి మీరు కానీ సామాన్యుడు అని అంటుంటారు కదా అందరు అదే కదా సామాన్యుడిగా కనబడేవాడే ఐసుగడ్డతో చంపేస్తాడు ఎక్కడ కూడా గడ్డ తోటి పొడిస్తే ఆధారం ఉంటుందా ఐ తెలంగాణలో వచ్చి భారతదేశం అంతా కూడా తడిగుడ్డతో పోతారా నాయన గొంతుకు వస్తారు తడిగుడతో వచ్చి ఇక్కడ నేను కనబడుతున్నా కదా నేను చెప్తున్నా కదా నాగరాజు గారు మీ కొంత ఎప్పుడు కోసాడు కోస్తూనే రోజు రోజు కొంచెం ఉన్నది గనుకనే బతుకుతున్నా నేను కూడా వాళ్ళకి తెలుగుకుంటూ ఆ సంజీవిని పెట్టుకునే కనుకనే బతుకుతున్నా మీరు కూడా అనేక ప్రశ్నలు ఇదివరకు కూడా ఒక ఇంటర్వ్యూలో వేసిరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటన్నా ఆధారం బయటపడ్డదా ఒక్కటన్నా మరి ఒకవేళ నేను అధికార పార్టీలో ఇవాళ ఉన్నా అని మీరు అను అనొచ్చు ప్రశ్న ఇవ్వచ్చు కానీ ఆ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే అధికారంలో ఎక్కడండి ఆయన ఇబ్బంది పడతారంటే తమిళనాడుకు చెందిన హైకోర్టు అడ్వకేట్ ముత్తును అడ్డు పెట్టుకుని న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడుతున్నాడు అంటున్నారు కదా ఆయన ఒక ముప్పే ముత్తే తెలియదు నాకు సత్తు తెలియదు

చంపేసే ప్రయత్నంలో భాగమేవి అసలు ఆ ముత్తు తెలియదు ఏ సత్తు తెలియదు ఏం తెలియదు అసలు అడ్వకేట్లు ఎందుకు నాకు ఏమవసరం ప్రజల కోసం అడ్వకేట్లను కలుస్తుంటాం ప్రజల కోసం అనేక మంది మీలాంటి రిపోర్టర్లను కలుస్తుంటాం మీ మీడియా సంస్థలను కలుస్తుంటాం కొంత కొన్ని మీడియా సంస్థలను కూడా కలిసిన అరే మీరు కింద రిపోర్ట్ తీసుకొని టీవీలలో చూపించండి ఎవడో ఎవడో చిన్న చిన్న సోషల్ మీడియాలో పెట్టాగానే మీరు పెద్ద పెద్దగా అక్షరాలతో మీ టీవీలలో రాయకుండా కొన్ని మీడియా సంస్థలను కూడా కలిసిన అయినంత మాత్రమే మీడియా సంస్థల దగ్గర పోయి భయపడ్డట మీరు భయపడటం లేదు మంత్ ఎవరిని ప్రశ్నించినా పుట్టా మధుకర్ గారు ప్రజల మనిషి పీపుల్స్ లీడర్ మంచి వ్యక్తి అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు నిత్య అన్నదానము సామూహిక వివాహాలు చెప్పేవాళ్ళు దండి వచ్చిన మైనస్ అంతా ఆయన అల్లుడు బిట్సీతోనే ఆయనకు వచ్చిన ఇబ్బంది అంతా వాడు నా మేనలుడు నా అక్క కొడుకు ఆయన మీద కూడా ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ఆరోపణ లేదు ఇప్పటికైతే నేను భావిస్తున్నా వందకు వంద శాతం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దుష్ప్రచారంలో వీళ్ళు చేసినటువంటి హైక్లో వాడు ఎక్కడనో ఒక దగ్గర తప్ప దాంట్లో ఇరకపోయింది తప్ప వాడు కూడా ఎక్కడ తప్పు చేసి ఉన్నాడు ఆ తప్పు చేసే అవసరం కూడా మాకు లేదని నేను భావిస్తున్నా సీను అన్న వాడు నాతో పాటు అన్నం పెడతాడు నాతో పాటు అన్ని కార్యక్రమాలలో ఉంటాడు కనుక వాడు తప్పు చేసి ఉన్నాడు ఏదో ఒక కాంగ్రెస్ పార్టీ కుట్రలల్లో పోలీస్ వాళ్ళు కూడా కొంత భయాలకు గురై వాని కేసులో పెట్టిన తప్ప ఆ కేసు నుంచి కూడా నిర్దోషిగా బయటకు వస్తుంది అధికారంలో మీరున్నప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు భయపడతారు అధికారంలో అనేది ఇప్పుడు సోషల్ మీడియా మీడియా సంస్థల ప్రభావం వలన అధికార పార్టీలు కూడా కథమయ్యే ప్రమాదం ఏర్పడ్డది ఎక్కువగా ఆధారం లేనటువంటి సోషల్ మీడియా అది ఎక్కువ ప్రభావితం చేస్తున్నది వాళ్ళ ఆ సోషల్ మీడియా ద్వారానే ఇది జరిగిందని నేను భావిస్తున్నాను బహుజనవాదం భుజానికి ఎత్తుకున్నారు మీ చుట్టూ ఉండే అగ్రవర్ణాల క్యాడర్ నుంచి మీకు వ్యతిరేకత రాదంటారా రాదు ఎలా ఎందుకంటే వాళ్ళను కూడా సమపాలన నడిపిస్తా నేను వాళ్ళను కూడా పదవులలో గొప్పగా కూర్చోబెట్టినం వాళ్ళ గురించి కూడా వాళ్ళ అభివృద్ధి గురించి కూడా ఆలోచిస్తాము ఇక్కడ ఒక రెడ్డి సంఘం భవనాన్ని వాళ్ళకు స్థలం కావాలంటే తొందరగా ఇచ్చినాము వైశ్యులకు నేను రాకముందు వైశ్యులకు ఏ ప్రభుత్వం నుంచి ఒక రూపాయి నిధి రాకపో వైశ్యుల యొక్క కమ్యూనిటీ హాల్స్ కోసం కూడా మేము డబ్బులు కేటాయించినాం అనేక ఇప్పుడు బ్రాహ్మణ సంఘానికి కూడా అనేక కార్యక్రమాలు వాళ్ళ వెళ్ళాలంటే రోడ్లు వేపించడం వాళ్ళకు కూడా సాయం చేస్తూ ఉంటాం బ్రాహ్మణులకు అంటే ఎవరికైనా చేస్తుంటాము ఇంత పెద్ద సమాజం వీళ్ళను మనం కాపాడుకోవాలి వీళ్ళని అభివృద్ధి చేయాలనేదే బహుజనవాదం వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి బహుజనవాదం కాదు వాళ్ళని గౌరవిస్తూ మా వాళ్ళని మేము పైకి తీసుకొచ్చుకోవాలి నవంబర్ ముప్పైనా దుద్దుల శ్రీధర్భాలు కాకుండా పుట్ట మధుకర్ గారికి ఎందుకు ఓటెయ్యాలి అని అడిగితే ప్రజలకు మీరేం చెప్తారు రెండు అంశాలు చెప్పండి మీకు దగ్గరుండి సేవ చేసే బిడ్డను కనుక మీకోసం పరితప్పించేటువంటి మీ కుటుంబ సభ్యునిగా ఉంటున్న గనుక కేసీఆర్ గారి పథకాలు ఒక్కటి కూడా ఆగకుండా తీసుకొచ్చి ఇచ్చిన గనక రాబోవు పథకాలను కూడా తీసుకొచ్చి ఇస్తా గనక మళ్ళీ సేవా కార్యక్రమాలు ఈ సమాజం బాగుపడాలని పరితపిస్తూ ఆకాంక్షిస్తున్న కనుక నాకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను మదేపూర్ ఎంపీపీ రాణిబాయి గారు ఎందుకు పార్టీ మారంటారు వాళ్ళని అడగాలిగా మాదేపూర్ అవిశ్వాస తీర్మానం పెట్టించింది ఎవరు మాదేపూర్ ఎంపీపీ కావచ్చు మంతిని ఎంపీపీ కావచ్చు ఐదు సంవత్సరాలు నా పక్క కూర్చొని భోజనం చేసి ఇబ్బ పోతున్నారంటే ఎందుకో వాళ్ళే అడగాలి నేనేం చేసినో వాళ్ళని అడగాలి ఎట్లా వాళ్లకు నలభై సంవత్సరాలు కాంగ్రెస్ జెండా మోస్తే వార్డు మెంబర్ కూడా రాని వాళ్ళను ఎంపీపీ అధ్యక్షులుగా కూర్చోబెట్టింది ఈ పార్టీ ప్రతిపక్ష నాయకుని అక్కడ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ఎవరు అవిశ్వాస తీర్మానం ఎవరి సంతకాలు ఉంటాయండి ఎవరి సంతకాలు ఉంటాయి ఎంపీటీసీల సంతకాలు అలా కాంగ్రెస్ వాళ్ళే కూడా ఉన్నాయి ప్రవోక్ చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రొవైక్ చేసి పాపం వాళ్ళు వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు ఆ ప్రస్తావనను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మళ్ళీ అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వాళ్ళని కొనుక్కున్నారు ఇది బ్రాహ్మణిజం అని ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవిశ్వాసానికి సంతకాలు పెడతారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోతారు వాళ్ళే వాళ్ళే ఆ ఎంపీపీని కొనుక్కుంటారు నా నోటీస్కి ఇంకోటి వచ్చింది ఐ థింక్ ఎంపీపీ కొమరయ్య అనే ఒకటి వాళ్ళు కూడా నాకు పుట్ట మదుక నుంచి ఇబ్బందిగా ఉంది అని పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు నాకు ఆత్మరక్షణ కల్పించండి ఇప్పుడు వాళ్ళు ఫిర్యాదు వాళ్ళు ఫిర్యాదు చేసారు వాళ్ళకు ముళ్ళు కూడా కూర్చోలే ఇప్పటి వరకు ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయినరు వీళ్ళు ఎందుకు పోయినరో తెలియదు అక్కడనేమో పదవులు రాకుండా బానిసలుగా ఉంచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడేమో పదవులు ఇచ్చినటువంటి కుటుంబం పదవులు వాళ్ళకు కూడా రావాలని పరితపించి వాళ్ళ గెలుపుల కోసం కొట్లాడినటువంటి వ్యక్తిని ఏం పాపం జరిగిందో చెప్ప వాళ్ళు జవాబు చెప్పాలి సమాజానికి పాపం వాళ్ళు మస్తు ఇబ్బంది పడిపోతున్నారు రేపే చచ్చిపోతామని చెప్పారు మా దగ్గర వీడియోలు రికార్డులు ఉన్నాయి అన్నారు వాళ్ళు వీడియో రికార్డులు ఉన్నాయి మమ్మల్ని అన్నారు ఒక వీడియో రికార్డు కూడా కాలేదు ఈ ఎన్నికల సమయంలో అయినా వీడియో రికార్డు అంతే మంచిగా ఉండదు కదా ఇప్పుడన్నా దుష్ప్రచారం చేయడానికి కొంచెం అక్కడ కదా ఒక్క వీడియో రికార్డ్ అని రావద్దా మీరన్నా అడగండి వీడియో అవకాశం వస్తే కొంచెం ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఒక్కటన్నా పంపిడా రౌడీని కదా వీడియో ఇవన్నీ కూడా అది కాదు నాకు తెలిసి చాలా స్మార్ట్ గానే ఉన్నారు మనిషి ఎందుకు ఆపాదిస్తున్నారట అసలు ఇంకా అది మా 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 కిస్మత్ బీసీలది ఎస్సీలది మా అదృష్టం ఈ అన్ని దుష్ప్రచారాలన్నీ మోయాలి ఈ సమాజం కోసం పనిచేయాలి అన్ని పాపాల మా వాళ్ళే మళ్ళీ ఎవరు ఉంటారు మా ఎక్కువ కాపులు ఉంటారు మా బీసీలు ఉంటారు మా ఎస్సీలు ఉంటారు మా మేమే ఎక్కువ సంఖ్య మేమే కదా అందరికి ఉపయోగపడేళ్ళు మేమే మా భుజాల మీద తుపాకీ పెట్టి వాడికి పార్టీ చాలా ఈసారి అధికారంలోకి వస్తామనేసి ఫైనల్ గానేసారి కూడా లగడపాటి రాజగోపాల్ గారు కూడా సర్వేలు చెప్పారు కేసీఆర్ గారే ఓడిపోతారని అని చెప్పింది ఆయన ఇక కేసీఆర్ పేరు చెప్పలే కానీ నేను సిద్దిపేట కాడ అయినా షాద్ అయినా అక్కడ ఒక పెద్ద లీడర్ ఓడిపోతాడు అంటారు అయింది అది రెండు వేల పద్నాలుగులో అయితే కేసీఆర్ తోటి పొత్తే లేదు గాయన దగ్గరికి ఎవరిపోతాడు మనమే అధికారంగా అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో అన్నారు ఇప్పుడు గ్యారంటీ అంటారు అంటే ప్రజలకు నమ్మకం లేదని గ్యారంటీ సంతకాలతో వచ్చే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చిందంటే ఓటమిని వాళ్ళే అంగీకరించారని మనం భావించవచ్చు ఈ ఎన్నికల్లో మీకు ప్రధాన ప్రత్యర్థి దుద్దుల శ్రీధర్ బాబా సునీల్ గారు బీజేపీ అభ్యర్థి శ్రీధర్ బాబా కాంగ్రెస్ పార్టీ మాకు ప్రధాన ప్రతిపక్షము ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఆయన పేరెందుకు మనం తీయాలి బీజేపీ పార్టీ పెద్దగా లేదు రాబోదు కూడా బీజేపీ బాగా చతికిల పడిపోయింది బీజేపీ పార్టీకి ఓట్లేసే అంటే ఆ సందర్భం కూడా వస్తలేదు బీజేపీ పార్టీ సమాజానికి ఏమీ కూడా మంచి చేయలేదు చూపిస్తలేదు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కి ప్రజలకు మధ్య అంతరం పెరిగిపోయింది అంటున్నారు అంతరాన్ని అంటే అధికారంలో ఉన్న వాళ్ళ మీద అందరి మీద వచ్చేటువంటి అభియోగాలు ఏవి పాపం ఎంత పని చేసినా ఎంత సేవ చేసినా ఇంకో ఏదో కావాలని వాళ్ళ కోరికలు ఉంటా ఉంటాయి వాళ్ళకి ఇంకేదో కూడా తపన పడుతూ ఉంటారు సో దాంట్లోనే మేము దూరమైనట్టుగా వాళ్ళు భావిస్తుంటారు తప్ప దూరం ఎవరు కాలేదండి నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు ఇవాళ మా కొప్పుశ్వరాని చూస్తుంటాము ఆయన రాష్ట్రమంత మంత్రి అని ఆ కాన్సెన్సి కాన్నట్టే ఉంటుంది రోజు ఎక్కడ ఉన్నా అంటే నేను ధర్మపురి కాన్స్టెన్స్లో ఉన్నా అంటాడు మంత్రులు కూడా ప్రతిరోజు గ్రామ పంచాయతీ సర్పంచుల కన్నా ఎక్కువగా అందుబాటులో ఉండేటోళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గ్యాప్ ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆశలు కేసీఆర్ గారు ఏం చేశారంటే పథకాలు ఎక్కువ ఇచ్చి ఇంకా 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 కావాలనేది కూడా కొంత మాకు అది ఒక మైనస్ అయితే ఉండటం నేను భావిస్తున్నాను పథకాలు ఇచ్చినవి కూడా సరిపోతలేవు ఇంకా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇప్పుడు ఊర్లలోకి పోతే పెద్ద మనుషులు రెండు వేలు రెండు వందలు మర్చిపోయారు రెండు వేలు సరిపోతలే బిడ్డ కేసీఆర్కి ఎప్పరాదు ఏమైనా పెంచుమని అద్భుతం ఏంటంటే కేసీఆర్కి పెంచుమని చెప్పమంటారు డైరెక్ట్ కేసీఆర్కే చెప్పమంటారు ప్రజలు కూడా మళ్ళీ ఎవరో మంత్రికో ఎమ్మెల్యేకి చెప్పులేదు కేసీఆర్కి ఎప్పరాదు పెంచమని అన్నట్టే ఆయనకు చెప్పినట్టే ఆయన పెంచేసింది మళ్ళీ ఎవరెన్ని విమర్శలు చేసినా కేసీఆర్ గారికి మీ మీద ఉన్న నమ్మకంతో మీకు టికెట్ అనౌన్స్ చేశారు గెలిచి విజయబావుట ఎగురు వేసి కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇవ్వబోతారా వంద శాతం ఇవ్వాల్సిందే ఎందుకంటే వారే ఒకసారి నాతో అన్నారు కూడా ఈసారి నేను ముప్పై వేలతోటి గెలిపిస్తా దాంట్లో డౌటే లేదు అని ఒకసారి భుజం తట్టి వారు చెప్పడం కూడా జరిగింది మంత్రిలో బీఆర్ఎస్ విజయం పుట్ట మధుకాలి గారి బలం వల్ల గెలుస్తుందా పార్టీ బలంతో గెలుస్తుందా కేసీఆర్ గారు మొదలవు పార్టీ తర్వాతనే నేను కేసీఆర్ గారు పార్టీ క్యాడర్ తర్వాత నేను మూడు సమిష్టిగా అయితేనే అవుతుంది ఈ ఎన్నికల ఒక మనిషిని మాత్రమే నేను మళ్ళీ మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినాయి అంత అహంకారం పనిచేయని నేనే చాలా థ్యాంక్ యూ చక్కగా చెప్పారు ఎన్నికలను పురస్కరించుకొని మీ మంత నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి ఖచ్చితంగా ఆశీర్వదించాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిచ్చిన ఓటును మనం అర్థం చేసుకొని మన వాళ్లకు మనం ఓటేసుకొని మన కోసం ఆలోచించే వాళ్ళను హక్కున చేర్చుకొని మన తలరాత మార్చేది ఓటు మాత్రమే అని గమనించి మీ మధ్యలో పుట్టి పెరిగినటువంటి మీ కళ్ళ ముందట ఉన్నటువంటి వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ పదిహేను సంవత్సరాలు అనేక ఆరోపణలు నా మీద మోపి ఒక్క ఆధారం కూడా చూపించకుండా ఇవాళ పాలైపోయింది కనుక దాన్ని గమనించి నాకే ఓటేయాలని మీ ద్వారా ఈ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా ప్రజల మీ విజ్ఞప్తిని అంటే మీ వినతిని మరిన్ని ఖచ్చితంగా మీకు ఓట్లేసి గెలిపించి కేసీఆర్ గారు ఏదైతే మీపై పెట్టుకునే నమ్మకాన్ని అమ్ము చేయకుండా మిమ్మల్ని అసెంబ్లీకి తిరిగి పంపుతారని ఆశిద్దాం మరి థ్యాంక్ యూ నమస్తే మొదటి నమస్కారం